పరమాత్మ అన్ని తెలుసుకున్నవాడు కాబట్టి, తెలిసి ఉన్నవాడు కాబట్టి తాను సంకల్పిస్తే విప్రశాపాన్ని కూడా మార్చివేయగలడు, కానీ అలా సంకల్పించలేదు. నైవ అన్యథాకర్తం, ఎందుకయ్యా అంటే కాలరూపి అనుభవమవుతట. చూసుకున్నా భగవంతుడు అంటే కాల కలయతాం, నేనే కాలాన్ని అన్నాడు కాబట్టి, తానే కాలరూపుడు కాబట్టి ఆ విప్రశాపాన్ని అనుభవమోదత ఆమోదించాడు. అంటే అలాగే జరుగుతుంది, సంకల్పించలేదు తాను. తన రక్షతో పెరిగినటువంటి యాదవ బలాన్ని మరెవరూ ఏమీ చేయలేరు కాబట్టి కాలరూపి దాన్ని ఆమోదించి ఎలాగూ యాదవ వంశాన్ని తొలగిస్తే కానీ భూభారం తగ్గదు. అది అలా ఉంచి తాను వెళితే తాను వచ్చి చేసిన పని అంటూ ఏమీ ఉండదని అనుకోవలసి వస్తుంది కాబట్టి దాన్ని ఆమోదించాడు అని చెప్పాం. గోవింద భయగుప్తాయాం ద్వారవత్యాం గురుద్వహ అవాసి నారద అభీక్షణం. నారదుడు వీరున్నంత ఎక్కువ సమయం ద్వారకా నగరంలోనే కాలం గడుపుతూ ఉన్నాడు అన్నాం. ఏమిటి కారణం అంటే గోవింద భుజగుప్తాయాం, పరమాత్మతోటి పరమాత్మ రక్షణలో ఉన్నటువంటి ద్వారకా నగరంలో నారదుడు అభీక్షణత ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు. కోనురాజన్ ఇంద్రియవాన్ ముకుంద జరణాంబుజం నభజే సర్వతో మృత్యు ఉపాస్యం అమరోత్తమైది. అసలు భగవంతుడి చేత ప్రసాదించబడిన ఇంద్రియములు కల ఏ ప్రాణి మాత్రం అన్ని రకముల ఆపదలకు నివారకమైన పరమాత్మ పాద పద్మములను సేవించకుండా ఊరుకుంటాడు? ఎలాంటి వాడు పరమాత్మ? సర్వతో మృత్యు మృత్యువు అంటున్నాడు. జీవుడు సర్వతో మృత్యు అంటే అన్ని రకములుగా అన్ని విధములుగా ఆపదలే చుట్టుముడతాయి. సంసారం అన్ని దిక్కులా వ్యాపించి ఉంటుంది. అన్ని దిక్కులా అజ్ఞానం వ్యాపించి ఉన్న ఏ జీవుడు పరమాత్మ పాద పద్మములను సేవించకుండా ఉంటాడు? ఉపాస్యం అమరోత్తమై ఉపాస్యం, ఎలాంటివి స్వామి పాద పద్మాలు? దేవతా ఉత్తముల చేత కూడా ఆరాధించబడేటువంటి పరమాత్మ యొక్క పాద పద్మములను అన్ని వైపులా అజ్ఞానం ఆవదలు చుట్టుముట్టిన ఏ జీవుడు సేవించకుండా కూరుకుంటాడు? తమేకదాదు దేవర్షి వసుదేవ గృహాగతం. ద్వారకలో ఉన్నటువంటి నారదుడు ఒకసారి వసుదేవుని ఇంటికి వెళ్ళాడు. తన ఇంటికి వచ్చినటువంటి నారదుండి వసుదేవుడు అర్చిత సుఖమాసీనం అభివాద్య ఇదమ్రవీ, చక్కగా నారదుని పూజించి నమస్కరించి అతనితోటి ఈ విషయాన్ని అడుగుతున్నాడు. భగవన్ భవతో యాత్ర స్వస్తయే సర్వదేశిన, మహానుభావ మీలాంటి మహానుభావుల పర్యటన యాత్ర ఉంది అది దేనికి? మీకోసం కాదు, సర్వదేహినాం స్వస్తయే, సకల ప్రాణులకు కళ్యాణం కోసం, మంగళం కోసం. కృపణానాం యథా పిత్రోహో ఉత్తమ శ్లోక వర్త్మన, ఉత్తమ శ్లోక వర్త్మన అంటే ఉత్తముల చేత కీర్తించబడేటువంటి మార్గము అని అంటే సన్మార్గం. సన్మార్గంలో సంచరించేటువంటి మీ మహానుభావులకు అన్నమాట భగవన్ భవతో యాత్ర కృపణానాం యథా పిత్రోహో ఉత్తమ శ్లోక వర్త్మనం, దీనులకు సర్వప్రాణులకు శుభం కలగటానికి కోసమే ఇలాంటి మహానుభావుల యాత్ర జరుగుతుంది. భూతానాం దేవచరితం దుఃఖాయిచ సుఖాయిచ, సుఖాయకి సాధూనాం త్వాదృశాం అచ్యుతాత్మన. దేవతల చరిత్ర కంటే సజ్జనుల చరిత్రే ఉత్తమము అధికము అని చెప్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎవరి చరిత్ర వినాలి? దేవతల గాథ వినాలా?
సజ్జనులగా చదివినాడంటే సజ్జనులగా చదివినాడు. అదెందుకయ్యా అంటే దేవతల చరిత్ర వింటే సుఖము దుఃఖము రెండూ ఉంటాయి అందులో. వాళ్లకు బాధలు, వాళ్లకు కష్టాలు, వాళ్లకు ఆపదలు, వాళ్లకు మళ్ళీ బాధ నుంచి తొలగుతాయి, మళ్ళీ ఆనందం, కాసేపు ఆనందం కాసేపు విషాదం వాళ్లకు ఉంది దేవతలకు. మరి ఆనందం విషాదం సమానంగా జీవితంలో పాలు పంచుకుంటున్న దేవతల చరిత్ర మనం వింటే మనకు ఆ రెండే కలుగుతాయి. కాబట్టి దేవతల చరితము సుఖ దుఃఖాలను రెండినీ ఇస్తుంది, కానీ సాధువుల చరితము సుఖాయివ కేవలం సంతోషాన్ని మాత్రమే కలిగిస్తుంది. సజ్జన చరితం మనకు దుఃఖాన్ని బాధను కలిగించదు. ఎందుకు? సజ్జనులంటే ఎవరు? అజాత శత్రువు, శత్రుత్వం అనేది లేనివారు, సమదర్శులు, అందరిలోనూ ఒకే రీతిగా ఉన్నటువంటి పరమాత్మను చూసేవారు సజ్జనులు. శత్రుత్వం లేనినాడు వారు కలిగించే ఆపద ఉండదు, ఆపద లేనినాడు బాధలు లేదు. సర్వే జనాః సుఖినోపవంతు అని అందరి క్షేమాన్ని కోరే మహానుభావుల జీవితంలో క్షేమము సుఖము సంతోషమే తప్ప దుఃఖము. కాబట్టి దేవచరితం కంటే సాధు చరితము సుఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. అది కూడా అర్థమంటున్నాడు ఎలాంటి వాడు సాధువులు, త్వాదృశ్యాం అచ్యుతాత్మన, పరమాత్మ యందు మనస్సు నిలిపే మీలాంటి సాధువుల చరితము కేవలము సుఖాన్ని మాత్రమే కలిగిస్తుంది. భజంతియే యథా దేవాన్ దేవా అపి తథైవతాన్, దాన్నే మరికొద్దిగా వివరిస్తున్నాడు. దేవతల చరితము దుఃఖాన్ని ఎలా కలిగిస్తుందయ్యా? వారి జీవితంలో దుఃఖం ఉంటుంది కాబట్టి అంటే అది ఒక కారణమే కావచ్చు. అసలు సమస్య ఏమిటంటే మనం వారిని ఏ దృష్టితో సేవిస్తామో మనను కూడా వారు ఆ దృష్టితోటే రక్షిస్తుంటారు. సుఖములు కావాలి, మరేమో కావాలి, మరేమో కావాలి అని మనకు చాలా కావాలని వారిని కొద్దితో పూజిస్తే మనకు వారు కొద్దిగానే ఇస్తారు. అసలు పూజించము, మా దగ్గర వస్తువులు ఏం లేవు, ఉన్నదాన్ని ఇచ్చినట్టు అనుకొని మా కోరికలు తీర్చు అంటే మేము తీర్చేవే ముప్పై కోరికలు అనుకొని ఊరుకోండి అంటారు. కర్మగానికి ఎందుకంటే యావత్ విత్తం తావత్ విభవం అని చెప్తారు. మనం పరమాత్మను అంటే ఇలాంటి దేవతలను ఎంత శ్రద్ధతోటి, ఎంతటి ఆహ్వాదంతో, ఎంతటి వైభవంగా మనం జరిపిస్తామో వారు మనకు అంత వైభవాన్ని. నేను డబ్బు మాత్రం ఖర్చు పెట్టాం, ఎవరిని పూజించాం, మీ ముందర మేము కూర్చుంటాం, మేము ఒక్కరమే పూర్తిగా మనఃపూర్వకంగా పూజ చేస్తాం, మాకన్నీ ఇవ్వండి అంటే వారు కూడా మేమే మీ దగ్గర ఉంటాం, మనఃపూర్వకంగా మేము కూడా అన్ని ఇస్తున్నాం, ఇచ్చిన వాటి తీసుకోండి అంటారు. అందుకే మనకు వ్రతాలలో నియమాలలో కర్మాల్లో ఏం చెప్పారు, విత్త శాఖ్యంతు వర్జయ్యేతన్నారు, ధనం విషయంలో వంచనను వదిలిపెట్టండి. బాగా ఉన్నవాడు అవి ఏం అడిగే ఉందండి ఇదే సవరించుకోండి అనటము తప్పే. అదే కొద్దిగా ఉన్నవాడు అప్పు చేసి ఆర్భాటం చేయటము తప్పే, అది వంచనే. లేనిదాన్ని ఉన్నట్టు చూపినా, ఉన్నవారు లేనట్టు చూపినా వంచన. ఆ వంచన మనం చేస్తే మనకు వాళ్ళ అదే చేస్తారు. అందుకే అంటున్నా అంటే అది దేవతల్లోని వైశిష్ట్యం. అందులో భజంతియే యథా దేవాన్ దేవా అపి తథైవతాన్, దేవతలను ఎవరు ఏ విధంగా సేవిస్తారో దేవతలు కూడా వారిని అదే విధంగా సేవిస్తారు. ఎందుకంటే సాయేవ దేవతలంటే ఏమిటి, నీడలాంటి వాళ్ళు ఇంకో పిలిపించారు వ్యాసుడు కర్మ సచివ, దేవతలు కర్మకు సాయభూతులట, కర్మకు మంత్రులట. అంటే మనం ఆచరించిన కర్మను బట్టే మనకు ఫలితాన్ని ఇచ్చేవారు.
కొద్దిగా అష్టోత్తరం చేసి సహస్రనామ ఫలం ఇవ్వండి అంటే ఇవ్వరు. సహస్రనామం చేసి దశవర్ణం ఇవ్వమంటే ఇవ్వరు. మాకు ఉండగా ఉల్కశాంతి చేయాలి, ప్రబంధ సేవాగారం చేయాలి అంటే అది 100 రూపాయలదా 1000 రూపాయలదా 2000దా అని చూస్తారు. సేవాగారం అదే అన్నట్టుగా స్వామి మా కోరిక తీర్చండి అంటే అవతల ఏమంటారు, 1000 రూపాయలది సహస్రనామా చెందా లక్షనామా చెందా అష్టోత్తరం అని అడుగుతారు. ఏం చేస్తావో దాన్ని వర్తిస్తాను. అందుకే వారు కర్మ సచివులు, మనం ఆచరించిన కర్మను బట్టి మనకు ఫలితాన్ని దానికి అంటే కర్మ పరతంత్రులు అన్నమాట. చూడంటే పరతంత్రులు వారు స్వయంగా ఇవ్వరు, మనం చేసిన దాన్ని బట్టే ఇస్తారు. అందుకే ఛాయేవ కర్మ సచివ కానీ సాధవ దీనవత్సవ. అదే సాధువులు నువ్వేం చేసావని చూడరు, ఏమీ చెయ్యలేని వాడంటేనే వాళ్ళకి ప్రేమ ఎక్కువ. సజ్జనులకు దీనుల మీద వాత్సల్యం ఎక్కువ. అది నిస్సహాయులే, చెదగాని వాళ్ళే, ఏం చేయలేకపోతున్నారే, బాధపడుతున్నారే, అలాంటి వారికి మనం హితాన్ని శుభాన్ని కలిగిద్దామనుకుంటారు సాధువులు. నాకు ఫలానా చేస్తేనే నీకు ఫలానా ఇస్తాను అంటారు దేవతలు. కాబట్టి దేవతల చరితము సుఖదుఃఖ సమ్మిశ్రణం. సాధువుల చరితము సుఖమాత్ర ఇలా బ్రహ్మన్ తదాపి పృచ్చామహ ధర్మాన్ భాగవతాం. అందుకే ఎలాగో సాధువుల చరితం కావాలి కాబట్టి అసలు ఎవరు సాధువులు, ఎవరు భాగవతోత్తములు, భాగవత చరితం మాకేం కావాలి, భాగవతుల చరితం మాకు కావాలి. యజ్ఞాన శృత్వా శ్రద్ధయా మధ్య ముచ్చతే సర్వతోభయా. ఇలాంటి భాగవతోత్తముల చరిత్రను వింటే మానవుడు అన్ని రకముల భయముల నుండి విముక్తి పొందుతాడు. అహంకిల పురాణంతం ప్రజార్థ భువి ముక్తిదం అపూజయం నమోక్షాయ మోహిత దేవమాయయ. స్వామి నేను పరమాత్మను తపస్సు చేసి ఆరాధించాను, సంతోషింపజేశాను, కానీ దేనికోసం, ప్రజార్థం, సంతానం కోసం సేవించానే తప్ప మోక్షం ప్రసాదించమని అడగలేదు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మళ్ళీ సంసారము భార్య పిల్లలేంటది, ఎలా ఉంటుంది? మోక్షప్రదుణ్ణి సంసారం అడిగితే నవ్వడు ఎవరిగా పాట కాబట్టి మోక్షం ఇవ్వాలి. కానీ తప్పు నాదేం లేదు, మోహితో దేవమాయ, పరమాత్మమాయ చేతనే మోహించబడి సంతానాన్ని అడిగాను, కానీ సంసారం నుండి విముక్తిని నేను అడగలేదు. యథా విచిత్ర వ్యసనాత్ భవద్భి విశ్వతో భయాత్ ముచ్యేమ అంజకైవార్థ తథాన సాధి సువ్రత. కాబట్టి విశ్వతో భయాత్ విచిత్ర వ్యసనాత్ అన్ని రకముల భయములతో నిండి ఉన్నటువంటి ఆశ్చర్యం కలిగించేటువంటి వ్యసన రూపమైన సంసారము నుండి సులభంగా విడిపడేటువంటి మార్గాన్ని మాకు మహానుభావ తమరు ఉపదేశించండి. ఎలాంటి మార్గం కావాలి? సంసారం నుండి విడుదల కావాలి. ఎలాంటి సంసారము? విశ్వతో భయ. సంసారం అంటేనే అన్ని వైపుల భయమే. దానికి ఇంకో పేరు విచిత్ర వ్యసనం. మాట చాలా అధురమైన మాట. వ్యసనం అంటే ఏమిటి? ఒకసారి అలవడిన తర్వాత విడిచిపెట్టలేనిది. అంతేకాదు పొరపాటున కూడా దాన్ని మనం నిందిస్తాం. మనకు అలవాటైనది అది ఎలాంటిదైనా, ఎలాంటిదని మంచి తెలుగు మంచివాడే ఉంది, మంచివాళ్ళం చెడవాడు తెలుసుకుంటాం, మాకు అలవాడైంది అవడే మంచిది, ఇలా మాట్లాడు. కానీ ప్రతి వ్యక్తి సంసారాన్ని నిందించని క్షణం లేదు, సంసారాన్ని విడిచిన క్షణం కూడా ఉండదు. ప్రతి క్షణం బుద్ధకు విడి చేసుకున్నాం, బుద్ధ సంసారం చేస్తున్నాం, అతిథి మానేయ్యారే, ఇవి ఎవరితో బందు, ఇవాడితో బందు, ఇక జన్మలో వద్దు, ప్రతి క్షణం అంటూనే ఉంటాం, మళ్ళీ అందులోనే ఉంటుంది.
అదే విచిత్ర వ్యసనం అంటారు. వ్యసనము విచిత్ర వ్యసనం, సతతం నిందిస్తుంటాం, మళ్ళీ దాన్నే కోరుకుంటుంటాం. బాబోయ్ వద్దు బాబోయ్ బుద్ధి వచ్చింది, ఇక మళ్ళీ వద్దు బాబోయ్ అంటాం, మళ్ళీ అదే కోరుకుంటాం. అందుకే సంసారాన్ని విచిత్ర వ్యసనము అన్నాడు. సర్వతో భయాత్ ముచ్చేమ అంజతేయ వార్థ తధానస్తాది శుభ్రతాది. మీరు అలా ఉండాలను ఉపదేశించండి, ఆజ్ఞాపించండి. సంసారము నుండి విడుదల పొందే మార్గాన్ని మాకు మీరు ఉపదేశించండి అని వసుదేవుడు అడిగితే, వసుదేవేన ధీమత బుద్ధిమంతుడైన వసుదేవుని చేత అడగబడినటువంటి నారదుడు సంతోషం చెంది సంస్మారిత గుణై, హరే సంస్మారిత గుణై, పరమాత్మ యొక్క గుణములను గుర్తు చేయబడిన వాడై నారదుడు సంతోషం పొంది సంతృప్తిని ప్రీతిని చెంది అంటున్నాడు. సమ్యగేత యోచితం భవత సాత్వతర్షభ మహానుభావ, నీవు చాలా మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు, చక్కగా ఆలోచించావు. ఎటు పృచ్చతే భాగవతాన్ ధర్మాన్ త్వం విశ్వభావన. ఏమడిగారు వసుదేవుడు? భాగవత ధర్మములు అడిగారు. ఎవరు భాగవతోత్తములు? వారు ఎలా వ్యవహరిస్తారు, వారు ఆచరించేటువంటి ధర్మములు ఏమిటి అని. అవి ఎట్లా విశ్వభావన అంటే సకల జగత్ కళ్యాణాన్ని కోరేటువంటి, కలిగించేటువంటి, ప్రపంచమునకే కళ్యాణం కలిగించేటువంటి ధర్మములను, అది కూడా భాగవత ధర్మములను అడుగుతున్నావు. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఎందుకంటే ఎలాంటివి? శృత అనుపఠిత ధ్యాత ఆదృత అనుమోదిత సద్య పునాతి సద్ధర్మ దేవ విశ్వద్రుహోపి. సద్ధర్మం అంటే సతాం ధర్మం. ఎలాంటిది? విన్న, చదివిన, ధ్యానం చేసిన, ఆదరించిన, ఆమోదించిన వెంటనే మన అన్ని పాపాలను తొలగించి పవిత్రం చేస్తాం. ఎవరిని? మంచివాళ్ళని కాదు, మంచివాళ్ళనే కాదు, దేవ విశ్వద్రోహో, దేవతలకు ద్రోహం చేసిన వారిని, ప్రపంచానికి ద్రోహం చేసిన వారి నుండి కూడా, వారిని కూడా పాపాల నుండి విముక్తులను చేస్తుంది, ద్రోహులను కూడా. ఇక ఉత్తముల వేరే చెప్పాలి, దేవతలకు ప్రపంచానికి ద్రోహం చేసిన వారిని కూడా అన్ని రకముల పాపముల నుండి పవిత్రం చేస్తుంది సద్ధర్మం. ఆచరించాలని లేదు, విన్నా చాలు, ఎవరైనా చెప్తుంటే మనం కూడా అన్నా చాలు. శృత అనుపఠిత ధ్యాత, చివరికి ధ్యానం చేసిన, ఆదరించిన, ఇవేవి చేత కాకుంటే ఆమోదించినా చాలు. పక్కవాడికి అవునండి బాగా చెప్పారు, నిజమేనండి అంటే చాలు. ఇలా వీటిలో ఏది చేసినా సరే దుర్మార్గులను కూడా పాపముల నుండి పరిశుద్ధులను చేస్తుంది. సత్య పునాతి త్వయా పరమ కళ్యాణ పుణ్యశ్రవణ కీర్తన స్మారితో భగవానద్య దేవ దేవో నారాయణో మమ. నీవు భాగవత ధర్మములను అడిగి ఆ ప్రశ్నతో భగవంతుణ్ణి నాకు గుర్తు చేశావు. ధర్మాలు ఎవరివి? భగవంతుని భక్తులవి కదా. మరి భగవంతుణ్ణి గుర్తు చేసుకోకుండా భక్తుల గురించి మాట్లాడగలమా? చెప్పలేం కదా. భాగవ ధర్మ ప్రశ్న మిషతో నీవు భగవంతుణ్ణి గుర్తు చేశావు. త్వయా పరమ కళ్యాణ పుణ్యశ్రవణ కీర్తన, పరమ మంగళకరుడు పుణ్యశ్రవణ కీర్తన, పవిత్రమైన వాటిని మాత్రమే వినేటువంటి సజ్జనుల చేత నిరంతరం కీర్తించబడేటువంటి భగవంతుడు నారాయణ దేవుడు ఈరోజు మాకు నీవు గుర్తు చేశావు మహానుభావుణ్ణి. అత్రాపి ఉదాహరణ ఇమం ఇతిహాసం పురాతనం. నీవు అడిగినటువంటి ఈ ప్రశ్నకు, ఆ విషయానికి సంబంధించిన ఒక ఇతిహాసం చెప్తాను, నీ ప్రసమాధానం అందులో దొరుకుతుంది.
ఆర్షపాణాంచ సంవాదం విదేహస్య మహాత్మన. ఋషభుని పుత్రులు ఉన్నారు అంటే భరతునికి సోదరుడు అని చెప్పుకున్నాం. కవి హరిది అంతరిక్షాలను చెప్పుకున్నాం, అప్పుడు చెప్తున్నాను చూడండి, వీళ్ళంతా సన్యాసుడై రాజ్యాకాంక్షను వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళారు అని చెప్పాం. వాళ్ళు ఆర్షభులు అంటారు, ఋషభుని పుత్రులు. అలాంటి వారికి విదేహస్య మహాత్మన, విదేహుడి అంటే జనకరాజు, విదేహరాజు అయినటువంటి జనక మహారాజుతోటి ఋషభపుత్రులకు జరిగినటువంటి సంవాదాన్ని నీవడిగిన ఈ విషయంలో ఇతిహాస రూపంగా సమాధాన రూపంగా వివరిస్తున్నాను. ప్రియవ్రతో నామ సుతః మనోహో స్వాయంభువస్య, అదే కావాలి కదా, స్వాయంభువ మనువు యొక్క పుత్రుడు ప్రియవ్రతుడు, అతనికి ఆగ్నేయుడు కుమారుడు, అతనికి నాభి, నాభికి ఋషభుడు, ఋషభుడికి ఆ ఋషభుడే వాసుదేవ అంశ అదని చెప్పుకున్నాం మనం, మహాయోగం చెప్పుకున్నాం. అతను పరమాత్మ యొక్క అంశ, మోక్ష ధర్మ వివక్షయ అవతీర్ణం. అతను వచ్చిందెందుకు ఋషభుడు, లోకానికి మోక్ష ధర్మాన్ని ఉపదేశించగోరి ఈ మహానుభావుడు వచ్చాడు. సుతశతం తస్యాసీత్ బ్రహ్మ పారగం, అతనికి 100 మంది కుమారుడు పరబ్రహ్మను చేర్చగలవా అలాంటి వాడు దొరికారు. తేషాం వై భరతో జ్యేష్ఠ నారాయణ పరాయణ, వారందరిలో పెద్దవారు భరతుడు, అతడు శ్రీమన్నారాయణ యొక్క ఉత్తమ భక్తుడు. విఖ్యాతం వర్షమేతతు ఎన్నాం భారతం అద్భుతం, అతని పేరుతోటే ఈ వర్షాన్ని భారత వర్షమని మనం అంటున్నాం. సభుక్త భోగాం త్యక్వేమాం నిర్గత తపస హరి, మా మహానుభావుడు భరతుడు ఇలాంటి భూమితో నాకేం లాభం, ఇవరకు దీన్ని ఎంతమంది అనుభవించారో, ఎంతమంది చేతనో భోగములు అనుభవించబడిన ఈ భూమిని విడిచిపెట్టి స్వామి తపస్సుతోటి శ్రీమన్నారాయణుణ్ణి చేరాడు. ఉపాధీనహత పదవీం లేపే వై జన్మభిస్తి, మనం చెప్పుకున్నాం ఆ భరతుడు 3 అంటే 1 భరతుడు, 2 లేడి, 3 బ్రాహ్మణుడు, తర్వాత మోక్షాన్ని పొందాడు. ఇలా 3 మోక్షం పొందాడు. తేషాము నవద్వేపతయ అత్య సమంతత కర్మతంత్ర ప్రతి ప్రణేతార ఏకాశీతి ద్విజాతయ, ఈ 100 ఒకడు భరతుడు అన్నాం కదా, లేక భరతుడికి బ్రహ్మణం, ఇందులో భరతో జ్యేష్ఠ, ఇందులో 9 ఊర్ధ్వరేత సంసారమందు విరక్తి కలిగినటువంటి మహానుభావులు, పరమాత్మను మాత్రమే ఆచరించి ఆశించేవారు. నవద్వీపతయ అంటున్నారు, 9 మాత్రం నవద్వీప ఒక్కొక్క ద్వీపానికి అధిపతులుగా ఉన్నారు. కర్మతంత్ర ప్రణేతార, కర్మతంత్రాన్ని బాగా వివరించిన వాళ్ళు 9 వీరు పోగా ఎందరున్నారు, ఏకాశీతి అంటే 81 బ్రాహ్మణులుగా అయిపోయారు, బ్రహ్మత్వాన్ని తమ తపస్సుతో నిష్టతోటి సాధించారు. నవాభవన మహాభాగా మునయ అర్ధశంసిన, జనరుంటారు 81, 90 కదా, భరతుడు పోయాడు 91, జనరుంటారు 9 ఉంటారు. ఈ 9 మహానుభావులు మునయ, వీళ్ళు మహర్షులయ్యారు. అర్ధశంసిన, అర్థమును గురించి పరమార్థాన్ని గురించి బాగా బోధించేవారు. శ్రమణ సన్యాసులు, వాతరచన అంటే దిగంబరులు, ఆత్మవిద్యా విశారద పరమాత్మ తత్వాన్ని వివరించడంలో నిపుణులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరు, కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన ఆవిర్హోత్ర ద్రుమిర శమత కరభార్య, మొత్తం వీళ్ళు 9 సైతి భగవద్ రూపం విశ్వం సదసదాత్మకం, 9 సత్తు అసత్తుగా ఉన్న ప్రపంచం మొత్తం పరమాత్మ యొక్క స్వరూపముగానే భావించేవారు. ఆత్మన వ్యతిరేకేన పశ్యంత వ్యచరను మహీం, తమ కంటే భిన్నముగా కాకుండా ప్రపంచమంతా ఆత్మౌపమ్యేన సర్వంత్ర పశ్యంతి హితబుద్ధయ అని చెప్తామే, ఆ రీతిలో అంతా నాలాంటిదే ప్రపంచం.
ప్రతి దాంట్లోనూ పరమాత్మ అంతర్యామిగా ఉంటాడని మొత్తం ప్రపంచాన్ని భగవద్ రూపంగా భావిస్తూ తనకంటే భిన్నము కానిదానిగా చూస్తూ సకల భూమండలాన్ని సంచరిస్తూ ఉన్నారు. అవ్యాహతే స్థగతయః సురసిద్ధ సాధ్య గంధర్వ యక్ష నర కిందర నాగలోకాన ముక్తాః చరంతి. మహానుభావులు అవ్యాహత ఇష్టగతయః తాము అనుకున్న చోటికి అడ్డు లేకుండా వెళ్లే మహానుభావులు వాడు. సుర సిద్ధ సాధ్య గంధర్వ యక్ష నర కిన్నర నాగ ఇన్ని లోకములను ముక్తాః చరంతి, ముక్తులై సంసార బంధము నుంచి విడివడి సంచరిస్తున్నారు. ముని చారణ భూతనాథ విద్యాధర ద్విజగవాం భువనాని ఇందరి భువనాలను కామం తాము అనుకున్న రీతిలో ఎక్కడా అడ్డు లేకుండా సంచరిస్తున్నారు. తయేకదా నివేహతత్రం ఉపజగ్ముహు ఎదురుచ్చాయ. అలాంటి వాళ్ళు భగవత్ సంకల్పంతో ఒకసారి నివి ఆచరించేటువంటి అంటే విదేహరాజానే కదా ఆచరించేటువంటి ఒక సత్రానికి చేరారు. వితాయమానం ఋషిభి అజనాభే మహాత్మన, ఇక్కడ అజనాభ వర్షంలో ఋషుల చేత ఆచరించబడేటువంటి నిమి యొక్క సత్రాన్ని వాళ్ళు చేరుకున్నారు. తాన్ దృష్ట్వా సూర్య సంకాశాన్ మహాభాగవతాన్, ఎవరు వాళ్ళు పరమ భాగవతోత్తములు సూర్యుల్లాగా ప్రకాశిస్తున్నారు. అలాంటి వారిని చూచి రాజు యజమాన అగ్నయ విప్రాహ సర్వై సర్వైవ ఉపతస్థిరే, యజ్ఞము చేసేవాడు యజ్ఞము చేయించేవాళ్ళు యజ్ఞములు ఆరాధించబడి అగ్నిహోత్రంతో సహా అందరూ లేచారు. ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పి విదేహ తాన అభిప్రేత్య నారాయణ పరాయణ శ్రీమన్నారాయణ ఎందు మాత్మానసు ఉంచినటువంటి ఆ మహానుభావులను దరిచేరి ప్రీత సంతోషించి సంపూజయాని చక్రే ఆతన స్థాన్ యథాస్థానకు అర్ఘ్యపాద్య ఆతనాదులతోటి చక్కగా ఆరాధించారు. తాన్ లోచమానాను స్వరుచ బ్రహ్మపుత్రోపమాన్, తన కాంతితో బ్రహ్మపుత్రులతో సాటి వచ్చేలాగా ప్రకాశించేటువంటి వారిని ప్రక్రయావనత వినయంతో వంగినటువంటి రాజు పరమప్రీత పరమానందాన్ని పొంది పప్రచ్ఛ చెప్పాం కదా పెద్దలు కనబడితే అయ్యా కాసేదే నాలుగు భగవత్ భాగవత ఆచార్య సంబంధమైన మాటలను వినిపించండి అని ప్రార్థించడం అలవాటు. పెద్దలు వచ్చారు అంటే మీరు బాగున్నారా మీరు బాగున్నారా ఎక్కడి నుంచి వచ్చారా ఎక్కడికి పోతున్నారా ఎంతసేపు ఉంటారు టీ కాఫీ తాగుతారా టిఫిన్ చేస్తారా ఇవి కాదు మాట్లాడవలసింది. అయ్యా మహానుభావులు వచ్చారు కాస్త రామకృష్ణ ఏదో గాథను ఏదో కొంత భాగాన్ని కాస్త వివరించండి, ఇలా అడగటం మర్యాద. అందుకే రాజు కూడా వినయంతో వంగి పరమానందంతో మన్యే భగవత సాక్షాత్ పార్షదానువో మధుద్విష. మహానుభావులారా మీరు పరమాత్మకు సాక్షాత్తు ఆంతరంగికులైనటువంటి సేవకులుగా భావిస్తున్నాను. విష్ణోహ భూతాని లోకానాం భావనాయ చరంతి. వాళ్ళైతే ఇక్కడికి ఎందుకు వస్తామయ్యా అంటారా భావనాయ సకల లోకములను పవిత్రం చేయటానికి పరమాత్మ యొక్క దాసులు సంచరిస్తుంటారు కాబట్టి మీరు కూడా శ్రీమన్నారాయణుని ఆంతరంగిక కలిగించే పరులే ఈ లోకాన్ని పావనం చేయ కోరి ఇక్కడికి వచ్చి ఉంటారు. దుర్లభో మానుషో దేహ దేహినాం క్షణభంగుర తత్ర దుర్లభం మన్యే వైకుంఠప్రియు దర్శనం. దుర్లభంతో త్రయం మన్యే అంటారు మహానుభావుడు. కారణం లోకంలో ఒక మూడు మనకు ఎంత కష్టపడ్డా దొరకని ఒక మూడట ఏమిటది మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. బాగా గుర్తుంచుకోవాలి, ఒకటి మనిషిగా పుట్టుట మనుష్యత్వం, రెండవది ముముక్షుత్వం మోక్షం మీద కోరిక కలగట, మూడవది అంటే రెండుకి మధ్యలో ఉంటుంది మహాపురుష సంశ్రయ మహానుభావులను ఆశ్రయించగలుగుట. అంటే మనిషిగా పుట్టుట ఓ కష్టం, మనిషిగా పుట్టిన మంచివారి స్నేహం దొరకడం ఇంకో కష్టం,
మోక్షాన్ని కోరటం. ఈ మూడు దుర్లభాలు. దుర్లభంతు త్రయం మన్యే లోకేస్మిన్ పురుషత్వ మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అదే భావాన్ని ఇంచుమించు దుర్లభో మానుషో దేహాదీనాం క్షణభంగుర. జీవులకు ఎలాంటిది శరీరం? క్షణభంగురం. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో చూడ చెప్పలేను. క్షణకాలం మాత్రం ఉండేటువంటి దేహమే కష్టం. ఆ దేహాలలో మానుషో దేహ గుట్టో చెట్టో రాయో రప్పో పురుగో పుట్టో కాకుండా మానవ దేహం ఉందే, అది లభించుట మహాదుర్లభం. దుర్లభో మానుషో దేహ దేహినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యి. అలాంటి మానవ శరీరం లభించినా అంటే మానవుడిగా పుట్టినా వైకుంఠ ప్రియ దర్శనం పరమాత్మ యందు ప్రీతి ఉన్నటువంటి భక్తులను చూడగలుగుట మరి దుర్లభం. మనిషిగా పుట్టుటే కష్టము, మనిషిగా పుట్టినా కానీ భగవంతుని భక్తుణ్ణి చూడగలుగుట మరీ కష్టం. వైకుంఠ ప్రియ దర్శనం అత ఆత్యంతిక క్షేమం పుచ్చామహ భవత అనఘ. అంటే భగవంతునికి ఇట్లైనటువంటి భక్తులను సేవించినప్పుడు, దర్శించగలిగినప్పుడు వారిని ఏమడగాలి? అజ్ఞానము తొలగి జ్ఞానము కలిగి సంసారం నుండి విముక్తి పొందేటువంటి మార్గాన్ని బోధించండి మహానుభావాన్ని అడగాలి. ఆత్యంతిక క్షేమం అడగాలి. అయ్యా మీరు బాగున్నారా మీరు బాగున్నారా కాదు, మనమందరం ఎలా బాగుంటాము అని అడిగారు. ఎలాంటి క్షేమం అది? ఆత్యంతిక క్షేమం అంటే మళ్ళీ పొరపాటున కూడా కష్టము దుఃఖము ఇలాంటివి కలగకుండా క్షేమం మాత్రమే ఉండాలి. ఏమిటది ముక్తి? కాబట్టి అత ఆత్యంతిక క్షేమం పుచ్చామహ భవత అనగా పాపరహితులారా, మిమ్ములను క్షేమం మాత్రమే దేని వల్ల కలుగుతుందో దాని గురించి అడుగుతున్నాము. సంసారేస్మిన్ క్షణార్థోపి సత్సంగ సేవతిన్నాము. ఈ ప్రపంచంలో అలక్షణం మంచివారితో కలిసిన్నా అది మానవులకు సకల శుభ ఫలితాన్ని అడిగిస్తుంది. నిధి సేవతి అంటే ఒక నిధి, గొప్ప నిధి. ఎంత గొప్ప నిధి అంటే అంతా గొప్పే ఉంటుంది, తప్పకుండా. సంతోషం మాత్రమే ఉంటుంది. మనకు బంగారు రత్నాలలో కూడా వజ్రాల గనులు ఉంటాయి, బంగారు గనులు ఉంటాయి, రత్నాల గనులు ఉంటాయి. అలాంటి గనుల్లో కూడా పనికిరాని వస్తువులు చాలా ఉంటాయి. ముడిసరికి అంటారు, దాన్ని తీసి వాడి 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 ఆంధ్ర తీసి పారిస్తే ఒక పేద సగం గుట్ట అంత రాయి తీసుకొని మనం దాన్ని అన్ని రకాలుగా ఖండిస్తూ 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 పోతే ఎక్కడో అంత ఉద్యోగం. అంటే ఏంటి? పనికిరాని వస్తువే ఎక్కువ, పనికొచ్చే వస్తువు తక్కువ. ఇతరుల విషయం, భగవద్ భక్తుల విషయంలో అంతా పనికొచ్చేది. అసలు పనికిరానట్టు ఉండదు. నృణాం సేవతి సత్సంగ, అది కూడా క్షణార్థోపి. చెడ్డవారితో నెలల కొద్ది సంవత్సరాల కొద్ది స్నేహం చేయటం కంటే ఉత్తములతో అరక్షణం స్నేహం చేసిన మనకు హితం కలుగుతుంది. ధర్మాను భాగవతాను భూత ఎదిన శృతయే క్షమం. మేము వినుటకు యోగ్యులమైతే మాకు భాగవత ధర్మాలను వివరించండి. ఏ ప్రసన్న ప్రపన్నాయ దాస్థితి ఆత్మానమపి అజహ. ఏ ఎలా ఎలాంటి భాగవత ధర్మాలను వింటే ప్రసన్నుడైన స్వామి తనను చేరిన వారికి తననే ఇచ్చుకుంటారు, ఆత్మను కూడా ఇచ్చుకునేటువంటి. ఎవరికి పరమాత్మ తన ఆత్మనిస్తాడో అలాంటి మహానుభావుల యొక్క ధర్మాలను మాకు మీరు ఉపదేశించండి. ఇలా నిమి అడిగితే ప్రతిపూజ్య ప్రవన్ ప్రీత్య
ప్రసదస్య ఋత్విజం నృపం. చాలా బాగా అడిగావు అయ్యా, మంచి మాట అడిగావు, మంచి ప్రశ్న అడిగావు అని అభినందించి సదస్సులో ఉన్నటువంటి వారికి ఋత్వికులతో కలిసి ఉన్నటువంటి రాజుతోటి వీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు ఒక్కొక్క విషయాన్ని ఈ 9 మందిలో ఒక్కొక్కరు చెబుతారు. అంటే ఏమర్థం? భగవత్ తత్వాన్ని, భగవంతుణ్ణి తాము ఎలా అనుభవించారో, ఎలా అర్థం చేసుకున్నారో, తమకు కలిగిన అనుభూతిని తాము చెప్తారు. ఇవన్నీ కలుపుకుంటే మనకు సమగ్రంగా స్వరూపం అర్థమవుతుంది. అందులో మొదటివాడు కవి. కవి అనేటువంటి మహానుభావుడు అడుగుతూ చెబుతున్నాడు, మన్యే అకృతశ్చిత్ భయం అచ్యుతస్య పాదాంబుజోపాసనం అత్ర నిత్యం. సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో పరమాత్మ యొక్క పాద పద్మ సేవనమే ఉత్తమమని నేను తలుస్తున్నాను. అత్ర నిత్యం ఉద్విగ్న బుద్ధే అసదాత్మ భావాత్ విశ్వాత్మనాయత్ర నివర్తతే భీ. ఎందుకు ఆ పని చేయాలంటే, ఇక్కడ ప్రాణులు, మానవులు ఎలాంటి వాళ్ళు, ఉద్విగ్న బుద్ధి, నిరంతరం కలత చెందిన బుద్ధి కలిగే ఉంటారు. సుఖం, సంతోషం, ఆనందం అనేది ఉండదు. ప్రతి ఆనందం వెనక, ముందు, మధ్యన ఏమో ఎంతసేపు ఉంటుందో, ఇవాళ్ళంటే వచ్చింది కానీ రేపటిదాకా ఉంటుందో లేదో అనుభవిస్తూ కూడా తాను అనుభవించేటువంటి ఆనందము ఎంతసేపు ఉంటుందని ఎవరు చెప్పగలరు? బాధపడుకుంటే అనుభవిస్తాడు. అందుకే ఉద్విగ్న బుద్ధి, నిరంతరం వాడు కరత చెందేటువంటి బుద్ధి గలవాడు. రెండోది అసదాత్మభావ, నిత్యము కానట్టు రచించేటువంటి శరీరాన్ని ఆత్మగా భావిస్తాడు. ఇదే కారణం, శరీరాన్ని ఆత్మగా భావించటం వల్లనే శరీరం ఏ క్షణమైనా కానీ పడిపోవచ్చు. కాబట్టి శరీరం వల్ల కలిగేటువంటి సుఖదుఖాదులు కూడా ఇప్పుడైనా పోవచ్చు. ఆహా, నాకు ఇంత ఆనందం కలగబోతున్నది అనుకునే అంతలోనే అది ఇంకోటైపోతుంది. కాబట్టి ఉద్విగ్న బుద్ధే అసదాత్మభావాత్ విశ్వాత్మనాయత్ర నివర్తతే భీ. అలాంటి వాడికి సమగ్రంగా భయం తొలగేటువంటి ఒకే ఒక చర్య పరమాత్మ పాద సేవనము. నిరంతరం శ్రీమన్నారాయణుని పాద పద్మములను సేవించటం మాత్రమే ఇక్కడ నిత్యం. ఇది తప్ప శరీరము అనిత్యమే, దానితో పొందేటువంటి సుఖదుఖాదులు అనిత్యములే, దానివల్ల కలిగేటువంటి అనుభూతి కూడా అనిత్యమే. ఏవై భాగవత ప్రోక్త ఉపాయ ఆత్మలబ్ధయే అంజఃపుంసాం విదుషాం విద్ధి భాగవతానుహితాన్. పరమాత్మ జ్ఞానానికి, ఆత్మ జ్ఞానానికి ఎవరైతే ఉత్తమ ఉపాయాలు చెప్తారో వారిని భాగవతోత్తములు అన్నారు. శరీరము, శరీర ధర్మములు, శరీరం కొరకు, శరీరం వలన, శరీరంతో పొందేటువంటి వాటిని చెప్పేవారు ప్రాకృతులు. ఆత్మజ్ఞానాన్ని గురించి బోధించేవారు భాగవతోత్తములుగా తెలుస్తుంది. విద్ధి భాగవతానికి తాన్ అంజఃపుంసాం అవిదతాం. తెలియని వారికి సులభంగా తెలియటానికి ఆత్మ ఉపలబ్ధి, ఆత్మజ్ఞానాన్ని పొందటానికి కావలసిన ఉపాయములను ఎవరు చెప్తారో అలా చెప్పేవారినే భాగవతోత్తములనాలి. యానాస్థాయనర రాజన్ న ప్రమాద్యేత కరిచిత్ ధావన్ నిమీయవ నేత్రే స్ఖలేత్ న పతేత్. భాగవత ధర్మములు, ఏ భాగవత ధర్మములను ఆశ్రయించినటువంటి వాడు పొరపాటున కూడా పొరపాటు చేయకుండా ఉండాలి. న ప్రమాద్యేత కరిచిత్, అయ్యో అనుకోలేదండి, తెలియలేదు, తొందరపడటం, పొరపాటు జరిగింది, జరగదు. నిజముగా భాగవత ధర్మాలను ఆచరిస్తే, అనుసరిస్తే
ఆచరిస్తే అలాంటి వాడికి ప్రమాదమే జరుగుతుంది, పొరపాటే జరుగుతుంది. భాగవత ధర్మాలను ఆశ్రయించినటువంటి వాడు కరిహిచితున ప్రమాద్యత ఏ రకముగానూ పొరపడడు, తప్పటడుగు వేయడు. ఎలా? ధావన్ నిమీల్య నేత్రేచ, కళ్ళు మూసుకొని పరిగెత్తినా జారడు, కిందపడడు. మనకు బాగా అర్థం కాదు చెప్తున్నాడు. ధావన్ నిమీల్య నేత్రే నా కలేత్ నా పతే, జారడు కిందపడడు, కళ్ళు మూసుకొని పరిగెత్తిన అంటే సంసారం మీద ఎలాంటి శ్రద్ధాశక్తులు లేకుండా ప్రవర్తించిన విషయ భోగములకు వాడు దాసుడు కాడు, ఆసక్తుడు కాదు. ఆసక్తులైన వారితో స్నేహం చేయడు. అవి వాటిని అంటారు భాగవత కర్మములు. కాయేన వాచ మనస ఇంద్రియైరువా బుద్ధ్యాత్మనావా అనుసృత స్వభావాత్. శరీరంతో కాని, వాక్కుతో కాని, మనస్సుతో కాని, ఇంద్రియములతో కాని, బుద్ధితో కాని, ఆత్మతో కాని అనుసృత స్వభావ సహజమైనటువంటి స్వభావాన్ని అనుసరించటం వలన కాని కరోతి యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయేత్ తత్. వాడు భాగవతం అన్ని రకములుగా శరీరముతోటి, మనస్సుతోటి, వాక్కుతోటి, బుద్ధితోటి, ఇంద్రియములతోటి, ఆత్మతోటి ఆచరించబడేటువంటి ప్రతి పనిని పరమాత్మకు మాత్రమే అర్పించేవాడు భాగవతోత్తముడు. సగం నీకు సగం నాకు అనుకున్నాం అనుకోండి, లేదు మూడు బాళ్ళు నాకు ఒక భాగమే నీకు అంటున్నాం కదా, అలాంటి అనుకుంటాడు. సమగ్రంగా పరిపూర్ణముగా కర్మ ఫలమును తాను కోరకుండా భగవంతునికే వాడు అర్పిస్తాడు. తన చేత ఆచరింప చేసేవాడు పరమాత్మ, ఫలితం హక్కు వాడికే ఉంది వెనకండి అని సర్వాత్మన భగవంతుడికి అర్పించేటువంటి వాడు మాత్రమే భాగవతం. భయం ద్వితీయాభినివేశ సత్యాత్ ఈ చారపేదస్య విపర్యయ అస్మృతి. మనందరికీ పెద్ద ప్రమాదం దేనివలన? భయం వలన. సరే, అమో భయం అవుతుంది, అమో భయం అవుతుంది. భయం అంటే ఏమిటి? ఏం చెప్తున్నావు భయం అంటే? అంటే ఆపశంక భయం అని నిర్వచనం. ఆపద కలుగుతుందేమో అనే అనుమానాన్ని భయం అంటారు. సరే, మరి ఈ ఆపద ఎవరికి కలుగుతుందని? శరీరానిక, ఆత్మక? ఆత్మకి ఏ భయం లేదు, శరీరానికి ఏ భయం పోదు. శరీరం అంటేనే భయం, మరణానికి భయం ఏంటంటే భయము లేకుండా ఉన్నదానికి భయం కలుగుతుందని భయం ఉంటుంది. అది అసలే భయమే. శరీరం అంటేనే భయం, మరణానికి ఆపద ఏంటి? అబ్బో విషయం దాగి చచ్చిపోతాం ఇటువంటి కనిపించదు. కాబట్టి మొదలు మనం ఈ స్వరూపాన్ని భయం ద్వితీయాభినివేశ సత్యాత్, ఆపద కలుగుతుందేమో అనే అనుమానాన్ని భయం అన్నాం కదా. ఆపద ఎవరు కలిగిస్తారు? తనకు తాను ఎక్కడైనా ఆపద కలిగించుకుంటారా? లేదు కదా. కాబట్టి ఆపద కలుగుతుందేమో అనుకునేవాడు తనకంటే వేరే వాడు ఇంకోడు ఉన్నాడనుకుంటాడు. అంటే భేద బుద్ధి వల్లనే భయం. ఇద్దరుంటే భయం అండి, ఒకడే ఉంటే? ఇంట్లో ఒకడే ఉన్నాం, భయం ఎక్కడిది? లేదు. ఇద్దరుంటే ఏమో, వాడి ఇంటికి వచ్చాడు, వాడు నా కోసం వచ్చాడో, నా ఇంటి కోసం వచ్చాడు, నీ పడుకోగానే డబ్బు ముదిగిపోతాడేమో, కనకాయ బాధ కొడతాడు, చంపుతాడు. ఎవరు లేకుంటే ఏం లేదు. ద్వితీయాభినివేశంతో భయం కలుగుతుంది. ఒప్పుకోలేదు. అసలు రెండో వాడు ఎవరైనా ఉన్నాడా? అంతా ఆత్మే కదా. ఆత్మ కంటే భిన్నమైన ఇంకొక వస్తువు ఉన్నదనుకున్న వాడికి మాత్రమే భయం. అంతా ఆత్మే అంటే
ఆత్మ ఆత్మకు భయం కలిగిస్తుందా? కోని ఆత్మ శరీరానికి భయం కలిగిస్తుందా? శరీరం ఆత్మకు భయం కలిగిస్తుందా? లేదు. కానీ ఆత్మను, ఆత్మ తనకు ఇల్లుగా స్వీకరించినటువంటి శరీరంలోనే, శరీరమునే మనం ఆత్మ అనుకుని, ఇలాంటి శరీరం ఇంకోటి ఉంది కాదు, వాడు వేరే అని, మనం వేరే అని, వాడు మనకు ఆపద కలిగిస్తాడని భయపడుతున్నాం. కాబట్టి ద్వితీయాది నివేశిత భయం, రెండవది ఉన్నదనుకున్న వాడికే భయము, భేద బుద్ధి ఉంటేనే భయము. ఈశాద భేదస్య విపర్యయ అస్మృతి, పరమాత్మ కంటే భిన్నమైన వాడు ఇంకొకడు ఉన్నాడనుకోవటమే బుద్ధి తక్కువ. అస్మృతి బుర్రలేదు అని ఉన్నారు. బుర్రలేని మాట అనుకుని భయపడితే ఏమైనట్టు? లేనిదాన్ని ఉన్నదనుకొని, ఉన్నదాన్ని లేదనుకొని ఉంటే భయం కదా. ఎవడున్నవాడు? భగవంతుడు. వాడిని మనం లేడు అంటున్నాం. ఏది లేదు? ఈ శరీరం, ప్రపంచము, దాన్ని మనం ఉన్నదంటున్నాం. ఉన్న భగవంతుడి వలన లేని ప్రపంచానికి భయమా? అలా లేదా లేని ప్రపంచం వలన ఉన్న భగవంతుడికి భయం? కుదరదు. కాబట్టి భగవంతుడి కంటే ఇంకొకడు ఉన్నాడు అనేది భయానికి కాదు. ఈశాదభేదస్య విపర్యయ అస్మృతి, బుద్ధి తక్కువ, జ్ఞాపక శక్తి లేదు, మరిచిపోయావు. భగవంతుడు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే తత్వాన్ని మరిచిపోవుటే భగవంతుడి కంటే ఇంకు పదార్థం ఉన్నదని అనుకునుట, ఈ భావనే భయాన్ని కలిగిస్తుంది. ఈశాదపేతస్య విపర్యయ అస్మృతి, తను మాయయాతాహూత ఆభజేత్తం భక్తైక ఏకం గురుదేవతాత్మా. అందుకే తన్మాయయాతాహూత ఆభజేత్తం, ఆ మాయతోటి, పరమాత్మ యొక్క మాయతోటే, పరమాత్మ సంకల్పంతోటే పండితుడు ఆ భగవంతుణ్ణి సేవిస్తాడు. పండితుడు కానివాడు సంసారాన్ని సేవిస్తాడు. సంసారాన్ని సేవిస్తే భయపడతాడు, పరమాత్మను సేవిస్తే నిలబడతాడు. తన్మాయయాతో పునః ఆభజిస్తం భక్త్యైకయా ఈచం గురుదేవతాత్మ. గురువాత్మ దేవతాత్మ, భగవంతుణ్ణే గురువుగా, భగవంతుణ్ణే దేవుడుగా భగవంతుడి మాయతోటే భజిస్తాడు. అతని మాయ మోహింపజేస్తే భగవంతుణ్ణే మర్చిపోతాడు, మనం ఒక్కడమే ఉన్నామనుకుంటారు. అన్ని భయాలకు మూలమది. ఇలా అవిద్యమానోపి అవభాతి ద్వయో ధ్యాతుర్ధియ స్వప్న మనోరథౌయత, ఒకటే ఉన్నా రెండోది లేకున్నా, లేకున్నా రెండోది ఉన్నట్టు కనబడుతుంది అంటున్నాడు. అది ఎలాగండి? లేకుంటే కనబడుతుందా? ఒప్పుకున్నావా? ఎందుకు ఒప్పుకోరండి? మీ కళలన్నీ ఉన్నాయా లేనివే? స్వప్న మనోరథవు, మీరు మెడతో ఉన్నప్పుడు వేటిని కోరుకుంటారు కళ్ళలో? అవన్నీ ఉన్నాయా? నేను ఏను ఎక్కాను, నేను సింహాసనం ఎక్కాను, నేను రాజునయ్యాను, ఎవరో నా శిరస్సు ఖండించారు, మరి ఖండిస్తే నువ్వేలా ఉన్నావురా? అదే కరండి అంటే ఉత్తుతాయి, అంటే లేనిదే. లేనిదాన్ని ఇంత బాగా వర్ణిస్తూ ఉన్నదంటున్నావు, వాళ్ళు లేదంటే ఏమిటిరా? అంటే అప్పుడండి. ఇప్పుడు ఉన్నప్పుడా లేనప్పుడా? అది ఎప్పుడు లేదు కదా. లేనిదాన్ని స్వప్నంలో ఉన్నట్టు చూస్తున్నట్టుగానే ఈ లేనిదాన్ని, రెండో రూపాన్ని ఉన్నట్టు చూస్తావు. అవిద్యమానోపి అవభాతి, లేకున్నా భాసిస్తుంది. ఎలా? ధ్యాతు ధియ, ఇదంతా బుద్ధి కల్పితం. ధ్యానం చేసేవాడి బుద్ధిలో ఇది భాసిస్తుంది. ఎలాగూ? స్వప్న మనోరథం, కళలోని కోరికలు లేవా? లేనివన్నీ ఇక్కడ కనబడుతున్నాయి మనం. ఇదంతే అవి భాసిస్తుంది. యదా తత్ కర్మ సంకల్ప విపరకం మన బుధ నిరుంధ్యాసు, కాబట్టి ఇలా లేనిదాన్ని కూడా ఉన్నట్టు చూపించేది, లేనిదాన్ని ఉన్నట్టు ధ్యానం చేసేది ఏది? మనస్సు.
kada buddhimantudaina vadu aa manasunu nigrahinchukunte unnade kanapadutundi lenidi vasinchadu em cheyali manasunu control lo pettuko tapi karma sankalpa vipara manasu ante emiti sankalpa vikalpa paatram ila cheyali abbe udu ala chesam ila chesam సంకల్పాత్మకం మనః వికల్పాత్మకం ఇలాంటి మనసును బుధః నిరుంధ్యాత్ పండితులైన వాడు నిగ్రహించుకోవాలి అభయం యత మనసును నిగ్రహించుకున్న వానికి మాత్రమే అభయం అంతటా అభయం కలుగుతుందంటే భయము ఉండదు శృణువన్ సుభద్రాని తథాంగపాణి జన్మాని కర్మాని చేయాని లోకే గీతాని నామాని తదర్థగాని గాయం విలద్ధ విచరే ఏం చేయాలి సిగ్గును వదిలిపెట్టి పరమాత్మ నామాలను పరమాత్మ అవతారాలను పరమాత్మ గుణాలను పరమాత్మ కర్మలను విశృంఖలంగా వర్ణిస్తూ కీర్తిస్తూ స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి ఇక్కడే ఉండాలి సంసారంలోనే ఉండాలి కానీ సంసారం ఎందు సంగతి లేకుండా మనస్సును సంసారంలో లగ్నం చేయకుండా పరమాత్మ ఎందే లగ్నం చేసి పరమాత్మ నామాలను పరమాత్మ గీతాలను పరమాత్మ గుణములను పరమాత్మ కథలను పరమాత్మ అవతారములను విలజ అంటే ఏదో లాంఛనం కోసం రామరామకృష్ణ కాదు ఎరుగెత్తి గొంతెత్తి పిలకాలి పరమాత్మ నామాన్ని అనంత వైకుంఠ ముకుంద కృష్ణ గోవింద దామోదర మాధవ పరవశించి పలకాలి మనమేం చేస్తాం గుళ్ళోకి వెళ్ళినా భజన చేయరా బాబు అంటే ఎవరి పక్క వాళ్ళు వింటున్నారో అనుకుంటారు వీరికి ఏం గౌరవం ఇప్పుడు భజన చేస్తున్నాడా ఇంత చిన్న వయసులో ఎవరు ఏమనుకుంటాడని పైకి రావు అవి చిన్నవాళ్ళని పాడవను కారాస్తాయి టాపు గొంతు పోయి అప్పుడు దిగులేదు అప్పుడు దిగ్గే ఉండదు మన సిగ్గంత ఇక్కడ వస్తుంది చెప్తాడు వ్యాసుడు సంసారం ఎందు సంగతి ఉన్న వాళ్ళు ఏ పని చేయటానికి సిగ్గుపడతారో సంసారాన్ని కోరని వారు ఆ పని చేయటానికే సిగ్గు పిలుస్తారు భగవత్ భాగవత్ ఆచార్య గుణ కథ నామ సంకీర్తనం చెయ్యాలంటే సంసారులు బిడియపడతారు భక్తులు యథేచ్ఛగా చేస్తారు అదే జారుడు విజుడు వ్యభిచారము స్వైరిణి వేశ్య శృంగారము వీటి గురించి మాట్లాడాలంటే సంసారులు లేస్తారు డాన్సులు చేస్తారు ఆటలు ఆడతారు పాటలు పాడతారు సిగ్గేరి అలాంటి దానికి భక్తులు సిగ్గుపడతారు సాంసారిక విషయ భోగాలను వర్ణించడానికి సంసారులు సిగ్గుపడరు భక్తులు సిగ్గుపడతారు భగవత్ భాగవత్ ఆచార్య గుణనామ కథ అనుస్మరణానికి సంసారులు సిగ్గుపడతారు భక్తులు కాబట్టి ఎవడు భాగవతోత్తముడు సిగ్గు విడిచి శృణువన్ సుభద్రాని రథాంగపాణి జన్మాని కర్మాని పరమ మంగళప్రదమైనటువంటి పరమాత్మ యొక్క అవతారముడు అవతారములలోని వారు ఆచరించిన కర్మములు అదే చెప్పాడు కదా మనకు మోక్షాన్నిచ్చేటువంటి మార్గాలలో భగవంతుడి యొక్క అవతార కర్మ స్వరూపం కూడా దివ్యం యో వేత్తి తత్వత త్యక్త్వా దేహం పునః ఈ మామేతి అర్జున పునర్జన్మ నైతి మామేతి జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వత నా పుట్టుక పుట్టి చేసిన పనులు ఈ రెండు దివ్యములని తెలుసుకున్నటువంటి వాడు శరీరాన్ని విడిచిపెడితే మళ్ళీ శరీరాన్ని పొందడు నా దగ్గరికి వస్తాడు అది తత్వత అంటే భక్తాన్ని అనుగ్రహించయ నటు కర్మబంధయ మనలాగా కర్మబంధంతో భగవంతుడు పుట్టలేదు కర్మను క్షయింపజేసుకోవడానికి భగవంతుడు పనులు చేయటం లేదు అతని పుట్టుక అతని కర్మలు దీనానాం భక్తానాం సంసార రుగ్ణానాం దుఃఖ నివృత్యర్థం కర్మబద్ధుడు కాకుండా చేస్తున్నాడని తెలుసుకోవటమే
తత్వం. అందుకే పరమ మంగళప్రదమైనటువంటి పరమాత్మ యొక్క జన్మలు, పరమాత్మ యొక్క కర్మలు లోకల్లో ఏ ఉంటాయవన్నీ గీతాని నామాని తదర్థకాని గానములు పేర్లు. ఎలాంటి పేర్లు? తదర్థకాని అంటే పరమాత్మ యొక్క జన్మ కర్మలను వివరించేటువంటి పాటలు. ఏం పాటలు? మన గానాలు ఏం కావాలి? భగవంతుని అవతారాలను, అవతారంలో భగవంతుని కర్మలను బోధించేటువంటి గీతములు, అలాంటి నామములు. దామోదర, గోవింద, మాధవ, కొన్ని ఎలాంటి పేర్లు? మాధవ అంటే ఏమనుకోవాలి? క్షీర సాగర మధనం మొత్తం మాధవంలో వచ్చేది. మా అంటే లక్ష్మి కదా, లక్ష్మికి భర్త. ఎలా అయ్యారు పాపం? ఎంత కష్టపడి అయ్యాడు. అది మాధవ అంటే నువ్వు అమ్మ కోసం ఇంత కష్టపడ్డావని అర్థం. అలాగే దామోదర అంటే ఇదేం మొదలనేమో మా అమ్మ కోసం, రెండోది మీ అమ్మ కోసం. సరే దామోదరుడు యశోదమ్మ కోసం చేరపడావా. గోవింద మనందరి అమ్మ, గోవులు వారిని కాపాడటం కోసం. కాబట్టి భగవంతుని కర్మలను బోధించేటువంటి నామములు, భగవంతుని జన్మలను బోధించేటువంటి గీతములు, గీతాని నామాని తదర్థకాని గాయని విలగ్గహ సిగ్గు విడిచి విచరేత్ సంచరించవలేము. అది కూడా అసంగ సంసారం ఎందు ఆసక్తి లేకుండా. ఏవం వ్రత స్వప్రియ నామ కీర్త్యా జాతానురాగ. ఇలాంటి వ్రతం గలవాడై తన ప్రియుని యొక్క భగవంతుని నామ కీర్తనంతో ప్రేమ పుట్టినవాడై, ధృత చిత్త మనస్సు కరిగినవాడై, ఉచ్చై హసతి పెద్దగా నవ్వుతాడు, అధో రోదితి ఆనందం పారవశ్యంతో ఏడుస్తాడు, రౌతి అరుస్తాడు, గాయతి పాడుతాడు, ఉన్మాదవతు నృత్యతి పిచ్చివాణులాగా నాట్యం చేస్తాడు. లోక వాహ్య లోకములో ఉన్నటువంటి అన్ని వృత్తులను విడిచి బయట ఉన్నట్టుగా, అంటే అలౌకిక వృత్తి. వారికి లౌకికం తెలియదండి, వాడు వెర్రోడు అన్నారంటే మనకు ఫుల్లుగా పేజీ కాదు డీలుడు గర్వం అటువంటి అంటే ఆనందం. పరమాత్మ అందుకే ఉత్తర పిచ్చోడు అంటే పరమానందం ఇస్తారు అబ్బా నన్ను అన్నారా సంతోషం నాకు బాగా తగ్గింది. ఆయన ఏమి ఇవ్వడండి, భగవంతుడు ఏమి ఇవ్వడండి అన్నాడు అనుకోండి, క్రీడా పోయిందిరా బాబు అలాగే అనుకో, నన్ను అడగబు నేను ఇయ్యాను. అలాగే పిచ్చివాడు వాడు ఎదివాడండి వాడికి ఏం తెలుస్తుంది మనం అన్నారంటే ఛాన్స్ ఉన్నాయినా దూరం చేశావు ఆనందపడాలి. అది బిరుదు మనకు టైటిల్. వాడు ఏమీ తెలియని వాడు నిజంగా ఆ పేరు వస్తే ఎంత ఆనందం అండి. అన్ని తెలిసంతేనే కష్టం పెద్ద బాధ. ఇవన్నీ మనం చేయాలి, ఇప్పుడు ఏం పోయిన బాధ. వాడికి ఏం తెలియదు సంతోషం. పైగా మనం కూర్చో స్వామి గారు రామకృష్ణ గోవిందో భాగవతం ఆడుతుకుంటూ కూర్చోండి, మాకేం తెలియదు. అమ్మలు ఎందుకు పిలుస్తారు? ఉద్దేశం చేసుకోండి, ఇక మేము చదువుకుంటాం. ఈ రీతిలో లోక బాహ్యుడిగా ఉండాలి. కం వాయు అగ్ని తలనం మగించ భూమి ఆకాశము అగ్ని జలము వాయువు తత్వాన్ని దిశ ద్రుమాది ప్రాణులు దిక్కులు చెట్లు గుట్టలు పర్వతములు నదులు సముద్రములు ఇవన్నీ హరేహ శరీరం. ఇవన్నీ ఏమిటి? పరమాత్మ శరీరం కాదా? పరమాత్మ దేహము కానిది ఎక్కడ ఉందండి? నీవు దేని దేనిని చూస్తున్నావో, దేని దేన్ని తలస్తున్నావో, దేని దేనిలో నువ్వు తిరుగుతున్నావో, దేంట్లో ఉంటున్నావో అదంతా వాళ్ళే. నువ్వు ఎక్కడున్నావు? పరమాత్మలోనే ఉన్నావు. కాబట్టి హరేహ శరీరం వెతికించే భూతం ప్రణమేతు అనన్య. ఏ ప్రాణిని చూచినా భగవత్ స్వరూపమే అని అనన్య బుద్ధితోటి శిరస్సు వంచి నమస్కరించాలి. భక్తి పరేషానుభవ విరక్తి అన్యత్ర చేత త్రిక ఏకకాల. ఈ మూడు ఒకే సమయంలో కలగాలి. ఏమిటి? భక్తి పరేషానుభవ విరక్తి. మొదలు పరమాత్మ యందు రక్తి అంటే భక్తి, రెండోది పర ఈశ అనుభవ పరములైనటువంటి అన్నిటి ఎందు పరమాత్మి అనేటువంటి అనుభవం, విరక్తి సంసారం ఎందు వైరాగ్యం.
ఈ మూడు ఒకే సమయంలో కలిగాయి. మనం ఏమనుకుంటాం? ప్రపంచంలో ఉందాం, కొన్నాళ్ళు అనుభవిస్తూ 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 పోతే విరక్తి పుడుతుంది, విరక్తి పుట్టిన తర్వాత భగవంతుడు ఆలోచిద్దాం. అయ్యే పనేనా? తొందర అప్పుడే ఏముందండి, పిల్లవాడే కదా, ఓ 90 ఏళ్ళు కాదండి. కాళ్ళు చేతులు బుద్ధి కళ్ళు అన్ని పని చేయకుండా ఉంటే వాళ్ళేం పనికిరాడు కదా, భగవంతుడు ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తాడా? భారత్ తావత్ క్రీడా తక్క, తరుణ తావత్ తరుణీ తక్క, వృద్ధస్తావత్ చింతా తక్క, పరమే బ్రహ్మణి కోపిన తక్క. కాళ్ళు కళ్ళు చేతులు ఇవేవి పని చేయకుంటే అయ్యయ్యో నిన్నటి దాకా లడ్డూలు ఎంత బాగా కొరికి తిన్నానండి, అయ్యో నా పండు పోయినాయి, లడ్డూలు కనబడుతున్నాయి పండు లేదు, అయ్యో నా బతికి ఎందుకండి, పోయి తావరాదురా అమ్మవరా చేత పొడి చేసుకోండి ఇంకా. వాడు ఇంకెక్కడ తరుస్తాడు భగవంతుడిని? ఉన్నంత కాలమే బాగున్నాయని తలవాడు తలవాడు, పోయినాక అయ్యో పోయాయి అని తలవాడు, అది ఏడిపోయి ఇది ఏడిపోయి అయ్యప్పుడు జ్ఞాపకం వస్తాడు. అన్నీ బాగున్నాయి వాడెందుకండి, అన్నీ బాగాలేవు వాడేమి తలుచుకుంటాం, ఇంకెక్కడ తలుచుకుంటాం. కాబట్టి ఇవన్నీ ఒకేసారి కలగాలి, వేరు వేరు సార్లు కాదు. విరక్తి కలిగిన తర్వాత భక్తి, భక్తి కలిగిన తర్వాత ప్రపంచాన్ని పరమాత్మగా చూస్తామని క్రమితత్వం పెట్టుకుంటే కోటి జన్మలు కూడా నీకు కలగవు. విరక్తి భగవత్ బుద్ధి భగవత్ భక్తి మూడు ఒకేసారి కలగాలి, అప్పుడే మళ్ళీ సంసారంలోకి రావు. కొంచెం చూతానులే, కొంచెం అంటే ఇవాళ కాదు రేపు చేస్తాను ఏంటంటే, ఆ రేపు 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 ఓ 100 జన్మలు చెప్పాను కదా, ఒక్కసారి పొరపాటున పైకొచ్చి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇద్దామని సౌకర్యం అనుకుంటే 60 మంది భార్యలకు భర్త అయ్యాడు. కర్మ ఇంకా వాడే భక్తుడు అవుతాడు, ఒక్క క్షణం అర్ఘ్యం ఇచ్చాడు. కాబట్టి క్షణం ఆగాము అంటే మనం ముడుగుతాం. మూడు ఒకేసారి కలగాలి, భక్తి పరీక్షానుభవ విరక్తి. ఇలా అన్యత్ర దేశ త్రిక ఏకకాల ప్రపద్యమానస్య అచనత స్యు తుష్టి పుష్టి క్షుతపాయ అనుకాసం. అలా మూడు ఒకసారి కలుగుతాయా అంటే నీవు కోరిన దాన్ని తింటున్నప్పుడు సంతోషం కలగదా? దాన్ని తింటున్నప్పుడు ఆ రసం శరీరంలో ప్రసరించి పుష్టి కలుగుతుంది కదా, తుష్టి పుష్టి, తర్వాత క్షుదపాయ ఆకలి కలుగుతుంది కదా, ఆకలి కలుగుతుంది, పుష్టి కలుగుతుంది, తుష్టి కలుగుతుంది. ఈ మూడు వరుసగానా ఒకేసారా? ఎలా ఆ మూడు ఒకేసారి కలుగుతాయో ఈ మూడు ఒకేసారి కలగాలి. భక్తి పరీక్షానుభవ విరక్తి తుష్టి పుష్టి క్షుతపాయ సంతోషము బలము ఆకలి తొలగుట. తిన్న వెంటనే ఎలా ఈ మూడు కలుగుతాయో స్మరించిన వెంటనే ఆ మూడు కలగాలి. ఒకదాని తర్వాత ఇంకొకటి అంటే ఏమీ కలగదు. క్షుతపాయ అనుగాసం ఇది అచ్యుతాంగ్రిం భజత అనువృత్యా. ఈ రీతిలో పరమాత్మ పాద పద్మములను అనుసరించి సేవించేవాడికి భక్తి విరక్తి భగవత్ ప్రబోధ. భక్తి కలుగుతుంది, విరక్తి కలుగుతుంది, పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానం కలుగుతుంది. భవంతి వై భాగవతస్య రాజన్ అలాంటి భక్తుడికి ఇవి కలుగుతాయ్యా. తతఃపరాం శాంతి పైకి ఆ మూడైనకి వాణి బాధ్యత భక్తి కలిగింది, విరక్తి కలిగింది, భగవత్ స్వరూప జ్ఞానము కలిగింది. ఈ మూడు కలిగితే పరాం శాంతి, ఉత్తమమైనటువంటి శాంతి కలుగుతుంది. అది కూడా శాంతి సాక్షాత్తుగా కలుగుతుంది, మరో తీరు కాదు. అత భాగవతం బ్రూత యద్ధర్మ యాదృశో నృణాం యథాచరతి ఎద్బ్రూతే ఏహి లింగై భగవత్ ప్రియ. సరేనండి, చెప్పారు. మరి ఇంతకు భాగవతోత్తముడంటే ఎవడు? ధర్మాలు చెప్తున్నారు బాగానే ఉంది, ఎవరు భాగవతోత్తముడు? వాడు ఏ ధర్మాలను ఆశ్రయిస్తాడు?
మానవులలో ఎలా ఉంటాడు వాడు, దేన్ని ఆచరిస్తాడు, దేన్ని చెబుతాడు, ఏ గుర్తులతో మనకు కనపడతాడు. మనము ఏ గుర్తులను బట్టి వీడు భగవంతుని భక్తులని గుర్తించాలి. అంటే ఇప్పుడు హరి అనేవాడు చెప్తున్నాడు, సర్వభూతేషు యస్పశ్యేత్ భగవద్భావం ఆత్మన, తాను ఇతరములుగా ఉండేటువంటి సకల ప్రాణముల యందు ప్రాణుల యందు భగవంతుని భావాన్నే చూచాలి, చూడాలి. అన్ని ప్రాణులలో పరమాత్మ ఉన్నాడు, అన్ని ప్రాణులు పరమాత్మలు ఉన్నాయి, అంతా భజించగలరు. కాబట్టి ప్రాణులందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, భగవంతుడులోనూ అన్ని ప్రాణులున్నాయి అని ఎవడు భావిస్తాడో చెప్తున్నాడు. భూతాని భగవతి ఆత్మన్ ఏక భాగవతోత్తమ, అలాంటివని ఏమంటారు, భాగవతోత్తముడు అంటారు. ఈశ్వరే తదధీనేషు బాలిషేషు ద్విషత్సు చ ప్రేమ మైత్రీ కృపా ఉపేక్షాయ కరోతి సమధ్యమ. భగవంతుని భక్తులలో కూడా తారతమ్యం ఉంది. ఎలా అంటే అన్ని ప్రాణులలోనూ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మలోనూ అన్ని ప్రాణులు ఉన్నాయని భావించేవాడు భాగవత ఉత్తముడు. అలా కాక భగవంతుని యందు తదధీనేషు అంటే భగవంతుని భక్తుల యందు, బాలిచేషు అంటే జ్ఞానము లేని అజ్ఞానుల యందు, ద్విషత్సు శత్రువుల యందు, నాలుగురిని వేరుగా చూచి ప్రేమ మైత్రి కృప ఉపేక్ష. భగవంతుని యందు ప్రేమ, భగవంతుని భక్తుల యందు మైత్రి, అజ్ఞానుల యందు కృప, శత్రువుల యందు ఉపేక్ష. ఈ నాలుగు చేసేవాడు భాగవత మధ్యము. అంటే వీడికి భగవంతుడు వేరు, ప్రాణుడు వేరు అన్న భావన ఉందన్నమాట కదా, అర్థం కదా. అలా ఉంటేనే భగవంతుడు మరి శత్రువు దీనులు అజ్ఞాలు ఇన్ని కడగిరి చెప్తున్నారు. కడగిరి చెప్పాడంటే బెలవా ఉన్నట్టే, బెలవా ఉందంటే చెప్పు దిగినట్టే పోయింది అందుకే. అందుకే భగవంతుడు, భగవంతుడి భక్తులు, భగవత్ స్వరూపం జ్ఞానం లేని వాళ్ళు, తనకు అపకారం శత్రువు అంటే ఎవడు అపకారం చేసేవాడు అంటే తాను వేరు వాడు వేరు, తనకు ఉపకారం ఇంకోటికి అపకారం, ఇవన్నీ భావిస్తున్నాడు. అంటే ఏంటి, ఇవన్నీ భావిస్తున్నాడు కానీ తాను ఎవరిని ద్వేషించడం, గమనించాలి. శత్రువులు అంటున్నాడు పోనీ మా చెల్లెలు ఉపేక్ష, శత్రువుల ఎందు ఉపేక్ష చూపుతున్నాడు, అజ్ఞానుల ఎందు మనకు కృప దయ చూపుతున్నాడు, భగవంతుని భక్తుల ఎందు మైత్రి చూపుతున్నాడు, భగవంతుని ఎందు ప్రేమ చూపుతున్నాడు. ప్రవృత్తి బాగానే ఉంది, భావనే భేద బుద్ధి కలుషితమైంది. కాబట్టి వీడు మధ్యముడు. ఆచా అత్యాయామేవ హరయే పూజామ్యః శ్రద్ధయా ఇహతే తద్భక్తేషు చాన్యేషు సభక్తః ప్రాకృతః. ఇక వీడు ఆర్డినరీ, ఆర్డినరీ భక్తులట. వాడెవడు అంటే తెలుసా, కేవలం భగవంతుని విగ్రహం యందు మాత్రమే భగవంతుడి బుద్ధి. భక్తులను ఆ రూపంలో చూడడు వాడు, ప్రాకృత మామూలు వాడు, భక్తుడే కానీ మామూలు వాడు. ఏదో భగవంతుని పూజిస్తాడు వాడు చాలా ఉన్నాడు అన్నమాట, కానీ భగవంతుడంటే దేవాలయంలో కానీ ఇంట్లో కానీ ఉండే విగ్రహంలోనే ఉన్నాడు భగవంతుడు, భక్తులలో లేడు అనుకుంటారే వీడు ప్రాకృత. చాలా స్పష్టంగా చెప్తాడు మీకు అందులో డౌట్ ఉండదు. ఈ మూడు నాలుగు అధ్యాయాలు చదివితే భాగవతోత్తముడు అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఏమిటి, ఎలా మనం ప్రవర్తించాలి మొత్తం స్వరూపం తెలుస్తుంది. నా భక్తేషు చాన్యే సభక్త ప్రాకృత స్మృత గృహీత్వాపి ఇంద్రియైరర్థాన్ యో నద్వేష్టి నపృష్యతి విష్ణోరు మాయామిదం పశ్యన్ సవై భాగవతోత్తమ. మళ్ళీ మొదటికి వస్తున్నాడు. ఎవరయ్యా భాగవతోత్తముడు అంటే ఇంద్రియముల చేత విజయములను గ్రహిస్తున్నాడు. అంటే కన్ను రూపాన్ని చూస్తుంది, చెవి శబ్దాన్ని వింటుంది, శరీరం
స్పర్శను తీసుకుంటుంది, నాలుక రుచిని తీసుకుంటుంది, ఇవన్నీ చేస్తుంటాయి. కానీ నా ద్వేషి నా పురుషి, ఇష్టమైనది లభిస్తే సంతోషించడు, ఇష్టము కానిది లభిస్తే దుఃఖించడు. తాను కోరిన దాన్ని తీసుకున్న వాణ్ణి ద్వేషించడు, తాను కోరని దాన్ని ఇచ్చిన వాణ్ణి ద్వేషించడు, అనుకున్న దాన్ని ఇచ్చి చూస్తే ప్రేమించడు. సంతోషము లేదు, దుఃఖము లేదు, ప్రేమ లేదు, ద్వేషము లేదు. ఎందుకు? భగవంతుడు ప్రసాదించిన ఇంద్రియములు, భగవంతుడే సృష్టించిన విషయములను భగవంతుని సంకల్పానుగుణముగానే స్వీకరిస్తాయి. అందులో మాత్రమే ఎందుకు? మనమెందుకు కోరాలి? మనమెందుకు ద్వేషించాలి? అని యో నద్వేష్టి నహృష్యతి. ఎందుకంటే విష్ణోహ మాయామిదం అదే చెప్తున్నాడు. విష్ణోహ మాయాం ఇదం పశ్యన్, ఈ సకల జగత్తు పరమాత్మ యొక్క మాయగా తెలుసుకునేవాడు ఉంటాడే వాడిని ఏమంటారు? భాగవతోత్తముడు. దేహ ఇంద్రియ ప్రాణ మనోధియాం యహ జన్మ అప్యయ క్షుత్ భయ తర్ష కృచ్రై సంసార ధర్మై అవిముఖ్యమాన స్మృత్యా హరే భాగవత ప్రధాన. భాగవతోత్తములు ఎవరు ప్రధానులు అంటే, దేహములు, ఇంద్రియము, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఈ ఐదింటికి జన్మ ఆప్యయ శృతు భయ తర్ష కుడిచ్చిరై వరుస. శరీరమేమో పుడుతుంది, ఇంద్రియములకేమో తృప్తి కావాలి, ప్రాణములకేమో క్షుత్తు హృద్భయం పొంచుతానండి, అలాగే మనస్సుకు భయము, భీకి ఆశ కదా. అది దేనికి? బుద్ధికే. మనస్సుకేమిటి? కోరిక. ఇలా పుట్టుట, అప్యయం నశించుట, ఆకలి, భయము, కోరిక అనేటువంటి కష్టముల కష్టములు ఇవన్నీ ఇవన్నీ ఏం కష్టాలంటే ఏం చెప్పాలి? ఒకటే మాట, ముద్దు మాట, ఏంటది? సంసార ధర్మముడు అంటారు. పుడుతున్నాడు, పెరుగుతున్నాడు, చస్తున్నాడు, ఆకలవుతున్నది, తక్కువవుతున్నది, కోరికలు పెరుగుతున్నాయి అనుకుంటాం కదా, ఏమిటి అవన్నీ? సంసార ధర్మం. ఇలాంటి సంసార ధర్మములతోటి విముఖ్యమాన మోహింపబడుతూ కూడా భగవంతుణ్ణి మరిచిపోనివాడు భాగవత ప్రధానం. ఇలా ఉంటాయి సంసారంలో, మనం పుట్టిన తర్వాత, శరీరం పుట్టిన తర్వాత ఆగరైతుంది, దప్పైతుంది, కోరిక ఉంటుంది, కోపము వస్తుంది కదా. ఇవన్నీ వచ్చినా నీ లీల ఎంత గొప్పదిరా బాబు, ఎంత ఆటలాడిస్తున్నావురా, అప్పుడే సంతోషింపజేస్తున్నావు, అప్పుడే ఏడిపిస్తున్నావు, అంతలో కోపం, అంతలో సంతోషం, అంతలో ఇస్తున్నావు, అంతలో తీసుకుంటున్నావు అని భగవంతుడి స్మరణను మరచుకునేవాడు భాగవత ప్రధానం. నా కామకర్మ బీజానాం యస్య చేతసి సంభవ. కామకర్మ బీజములుంటాయే అంటే కోరికను కలిగించేటువంటి, కోరికలకు కర్మలకు బీజములు, అవి ఎవరి మనస్సులో పుట్టవో వాసుదేవైక నిలయ, పరమాత్మయందు మాత్రమే వాడు, ఒక్క పరమాత్మయందు మాత్రమే ఉంటాడో సవై భాగవతోత్తమ. అలాంటి వాణ్ణి భాగవతోత్తముడు అనాలి. నయస్య జన్మకర్మాభ్యాం నా వర్ణాశ్రమ జాతి, పుట్టుకతో కాని పనితో కాని వర్ణము ఆశ్రమము జాతి ఇలాంటి సంబంధములతో సజ్జతే అస్మిన్ అహం భావ. అహంకారం కలిగని వాడు, నేను బ్రాహ్మణుడండి, నాది ఉత్తమ ఉత్సవం, నేను పుట్టానండి, ఇందరు ఉన్నారండి అంతా నాలాంటి వాళ్ళే, కానీ ఎవరన్నా నాలాంటి ఇంత మంచి పని చేస్తున్నారా? నేను కాదు మంచి పని చేస్తున్నా. నేనే ఉత్తముణ్ణి, నేనే ఉత్తమ వంశంలో పుట్టినవాడిని, నేనే ఉత్తమ కర్మలు చేస్తున్నాను, నా వర్ణం, నేను బ్రాహ్మణోత్తముడి చాలా శ్రేష్ఠుణ్ణి, అందులో నేను బ్రహ్మచారిని ఇంకా గొప్పవాడిని, లేదా గృహశాస్త్రం ఉన్నవాడిని, గృహశాస్త్రమే అన్యాశ్రమాల్లో చాలా ముఖ్యం. ఇలా జాతో ఆశ్రమమో వర్ణమో పుట్టుకో కర్మో ఇలాంటి వాటిని ఆధారంగా చేసుకొని
ఎవడిలో అహంభావం కలగదు. అంటే ఏమిటి? దేహే దేట్లో అదంతా ఇవన్నీ ఏనికి జన్మ కాని కర్మ కాని వర్ణము కాని ఆశ్రమం కాని దేనికి? ఆత్మ కాదు కదా. బ్రాహ్మణాత్మ శూద్రాత్మ ఉంటుందా? కొన్ని ఆరాత్మ మగాత్మ బ్రహ్మచారి ఆత్మ గృహస్థాత్మ ఏమి ఉండదు. ఇవన్నీ చేయడానికి కాదా? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచారి గృహస్థ సన్యాసి వానప్రస్థ ఇవన్నీ దేనికి? శరీరానికి సంభవించినటువంటి ఇలాంటి వాటిని ముందర పెట్టుకొని ఎవడికి అహంకారం కలగదో శరీరం మీద సా హరే స్త్రియ అలాంటి వాడే పరమాత్మకు ప్రీతిపాత్రుడు. నయస్య స్వప్పర ఇది విత్తేటు ఆత్మనివా విద నావాడు ఇతరుడు, ఇది నాది అది ఇంకొకనిది, ఇది నేను అది వేరేవాడు. ఇలాంటి వస్తువులో కానీ శరీరంలో కానీ అలాగే విత్తాదులలో కానీ స్వపర భేదము ఎవరికైతే కలగదో సర్వభూత సమహ సకల ప్రాణులయందు సమభావనతో ఉన్నటువంటి శాంత ఎవరు? పరమశాంతుడో సవై భాగవతోత్తముడు. అలాంటి వాణ్ణి భాగవతోత్తముడు అనాలి. త్రిభువన విభవ హేతవేపి అకుంఠ స్మృతి అజితాత్మసురాదిభి విముగ్యాత్ నచరతి భగవత్పదారవిందాత్ లవ నిమిషార్థమపి యహ స వైష్ణవాద్యః. ఎవరండి పరమాత్మ భాగవతోత్తముడు అంటే? చెప్తున్నాడు త్రిభువన విభవ హేతవేపి త్రైలోక్య సామ్రాజ్యం లభించినప్పటికీ పరమాత్మ ఎందు మరుపు కలగని వాడు. మనం ఎలా ఉంటాం? కష్టాలు వస్తే నారాయణ దేవ భగవంత స్వామి బయటేవారు నాలుగుసార్లు గుడిపోతాం, ప్రదక్షిణాలు వందసార్లు చేస్తాం కదా. అదే బాగా వచ్చేసింది అనుకోండి ఇంకెందుకు సంపాదించా కష్టపడి మర్చిపోతాం. ఓ లక్ష వస్తేనే మర్చిపోతున్నాం, కోటి వస్తే మర్చిపోతున్నాం. అందుకే త్రిభువన విభవేతవే అన్నాడు పరాకాష్ట. త్రైలోక్య సామ్రాజ్యం లభించిన ఒక్క క్షణం కూడా పరమాత్మను మర్చిపోకుండా స్మరించేవాడు భాగవతోత్తం. ఒక్క క్షణం మధువైన కాదు, ఒక్క క్షణం అంటే ఏమిటి? ఇంత ఐశ్వర్యంలో ఏ ఒక్క క్షణం నేను అన్న భావన కలిగిన వాడు పతనమవుతాడు. అందుకని అకుంఠ స్మృతి అజిత ఆత్మ సురాదిభి మృగ్యాత్ దేవతలతోటి ఇంకా గొప్పవారితోటి అలాంటి వారందరితోటి వెతకబడేటువంటి పరమాత్మ యొక్క పాదారవిందము నుండి మనస్సు ఒక్క క్షణం కూడా త్రైలోక్య రాజ్య సంపద కలిగినా ఎవరికి మరపు కలగదో అలాంటి వాడు. పదారవిందాత్ లవ నిమిషార్థమపి అన్నాడు. లవ నిమిషం అట చాలా తప్ప చెప్పున్నాం కదా, ఒక సెకండులో 332 భాగాన్ని లవం అంట. అంటే ఏంటి? కనీసం రెప్పపాటులో కూడా ఇంకా వెతకాలి మనం 332 భాగం. అందులో సగ భాగంలో కూడా పరమాత్మను మర్చిపోకుండా ఎవడు ఉంటాడో అలాంటి వాడు వైష్ణవాద్య, వాడు భాగవతోత్తముడు. భగవత గురు విక్రమాంగ్రి చాకానకమణి చంద్రికయ నిరస్త తాపే. పరమాత్మ యొక్క త్రివిక్రమ పాద పద్మముల నఖముల వెన్నెలతో అన్ని తాపములు తొలగించబడి హృది కథం ఉపదీదతాం పునస్త ప్రభవతి చంద్ర ఇవ ఉదితే అర్థతాప. ఒక్కసారి భగవంతుని యొక్క పాద పద్మముల యందు భక్తి కలిగి స్మరిస్తే అలాంటి పరమాత్మ పాద నఖచంద్రికతో తొలగిన ఆపదలు తొలగిన సంసారము మళ్ళీ వస్తాయని మళ్ళీ వస్తాయి. సూర్యభగవానుడు వస్తే కాదు కాదు, చంద్రుడు ఉదయిస్తే ఎండ ఉంటుందా? ఉంటుంది. ఎండ ఎప్పుడు ఉంటుంది? చంద్రుడు లేనప్పుడే. చంద్రుడు వచ్చేసింది వచ్చాడు అంటే వెన్నెల వస్తుంది, ఎండ రాదు.
చంద్రుడు వస్తే ఎలా ఈ జెండ యొక్క వేడి తాపం పోతుందో భగవంతుడి కృప కలిగితే సంసార తాపం ఎక్కడ. ఒక్కసారి పరమాత్మ యొక్క పాద పద్మ చంద్రికలు మీద పడ్డ తర్వాత సంసార తాపం ఉంటుంది. పరపాదన కూడా కలగదు. ప్రభవతి చంద్ర ఇవ ఉదితే అర్కతాప విసృజతి హృదయం నయస్య సాక్షాత్ హరి అవశాభిహితోపి అగౌఘనాచ. మనం మన వచనంలో లేకున్నా వచనంలో లేకుండా అనుకోకుండా కూడా మనం పరమాత్మ యొక్క నామాన్ని స్మరించినా ధ్యానించినా హరి అవశాభిహితోపి అగౌఘనాచ పాప సమూహం నశిస్తుంది. భగవంతుణ్ణి తలుచుకోవాలి, భగవంతుణ్ణి ప్రార్థించాలి అనుకుని కూర్చొని ప్రార్థన చేస్తేనే పాపాలు పోవు. నీకు తెలిసి చేసినా తెలియకుండా చేసినా నీ వచనంలో లేకుండా చేసినా ద్వేషంతో చేసినా భగవంతుని భక్తులను అవహేళన చేయాలి కిరించాలని ఆ వంక పెట్టుకొని పరమాత్మ నామాన్ని చేసి పాపాలు పోవు. అగౌఘనాశ ప్రణయ రచనయ ధృతాంగ్రి పద్మ సభవతి భాగవత ప్రధాన ఉక్త. ప్రణయ రచన ప్రేమ పాఠ్యం దాంతో ధృత అంగ్రి పద్మ గట్టిగా పాదం ఎవరు పట్టుకుంటాడో అలాంటి వాడు భాగవత ప్రధాన. మనకి అధ్యాయం అంతా ఏం చెప్పారు, ఎవరు భాగవతోత్తముడు, భాగవతోత్తముడు ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా ప్రవర్తించిన వాడిని భాగవతోత్తముడు అనాలి, వాడు ఎలా ఉంటాడో చాలా విస్పష్టంగా చెప్పాడు. అలాంటి ఎలాంటి డౌట్లు మళ్ళీ ఉండవు. ఇప్పుడు భరస్య విష్ణోహ ఈశస్య మాయినామపి మోహిని మాయాం వేదితుమిచ్చామి భగవంత బ్రువంతు. అయ్యా పరమాత్మ మాయ అంటే ఎవడో చెప్తారా కాస్త అంటున్నాను. ఎలాంటిదది, మాయినామపి మోహిని, మహామాయావులుగా పేరు పొందిన వారిని కూడా మోహింపజేసేటువంటి పరమాత్మ యొక్క మాయ స్వరూపాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు పెద్దలు మాకు చెప్పండి. నాను తృప్తి చూసాను విష్మద్వచ హరికథామృతం. మహానుభావులారా, మీ నోటి నుంచి వచ్చేటువంటి హరికథామృతాన్ని వింటూ నాను తృప్తి, నేను తృప్తి పొందట లేదు. సంసార తాప నిస్తప్త మర్త్య తత్తాప భేషజం. సంసారం అనేటువంటి మహాతాపంతో బాగా తపించబడిన వాడు ఆ తాపానికి మందు దొరికితే దాన్ని విడిచిపెట్టాలా, దొరకగా దొరక ఇంతకాలం దొరికింది ఇంకెక్కడ పెడతాం. సంసార తాపాంతో బాగా బాధపడిన వాడు ఆ బాధను తొలగించే మందుని ఎలా వదిలి విడిచిపెట్టలేడో మీ నోట వచ్చేటువంటి పరమాత్మ కథామృతాన్ని నేను విడిచిపెట్టలేను, నాకు తృప్తి కలగటం లేదు చెప్పండి అంటే అంతరిక్షుడు చెప్తున్నాడు, ఏభి భూతాని భూతాత్మ మహాభూతై మహాభుజ తదజ్య ఉచ్చావచాన్యాద్య స్వమాత్రాత్మ ప్రతిష్టయే. పరమాత్మ ప్రకృతి నుంచి మహత్తత్వము, మహత్తత్వం నుంచి అహంకారము, కళాహంకారం నుంచి మనస్సు, ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, పంచతన్మాత్రలు, పంచభూతములు, ఇలాంటి వాటిని అన్నిటినీ పరమాత్మ మహాభూతములతో ప్రకృతితో మహత్తును, మహత్తుతో అహంకారాన్ని, అహంకారంతో భూతములను, సహజ ఉచ్చావచాన్ని ఎత్తు తక్కువలను సృష్టించారు. ఎలా, స్వమాత్రాత్మ ప్రసిద్ధయే, తన స్వరూపాన్ని తన సంకల్పం వల్ల కలిగేటువంటి జగత్స్వరూపాన్ని బాగా తెలియజేయుటకు స్వామి వీటిని సృష్టించాడు. ఏవం సృష్టాని భూతాని ఇలా పరమాత్మ చేత సృజించబడి సృజించబడినటువంటి భూతములలో ప్రవిష్ట పంచధాతు తానే
పంచభూతముల రూపములతో ప్రవేశించి ఏకద దశద ఆత్మానం విభజన్ జుషతే గుణ. తానే ఒకటిగా అవుతాడు, తానే పదవుతాడు. అర్థమైందా? ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు. పది అంటే ఇంద్రియములు, ఒకటి అంటే మనస్సు. ఏకద దశద మనస్సుగా ఇంద్రియములుగా తాను ప్రవేశించి విభజించుకొని గుణాను దృశతే కదా. సత్వ రజస్ తమో గుణాలను ఆస్వాదిస్తాడు, అనుభవిస్తాడు. ఎవరు? మనం కాదు, ఆయనే. భగవంతుడే ప్రకృతి గుణాలను ఇంద్రియ రూపములతో మనోరూపములతో అనుభవిస్తాడు. గుణై గుణాన్ సభుంజాన ఆత్మ ప్రజ్యోదితై ప్రభు. ఆత్మను ప్రకాశింపజేసేటువంటి సాత్వికాది గుణములతో శబ్దస్పర్శాది గుణములను అనుభవిస్తూ మన్యమైదం సృష్టం ఆత్మానమిహ సజ్జతే. అబ్బా, ఇదని సృజించాను, ఇదంతా నాది, నేను ఎందులో ఉంటాను అని అందులో ఆసక్తి ఉన్నవాడిలాగా, బంధించబడ్డవాడిలాగా ప్రవర్తిస్తుంటాడు. అలాగే ఇదం సృష్టమానం ఇహ సృష్టం ఆత్మానమిహ సజ్జతే కర్మాని కర్మభిక్కురువన్. కర్మలతోటే కర్మలు చేస్తాడు. అంటే ఇంద్రియములతో, జ్ఞానేంద్రియములతో కర్మలు చేస్తాడు, కర్మేంద్రియములతో జ్ఞానమును అనుభవిస్తాడు కదా. స్పృశించుట కర్మ కదా, స్పృశించుట వలన కలిగే అనుభూతి జ్ఞానం కదా. కాబట్టి ఇప్పుడు త్వగింద్రియం జ్ఞానేంద్రియం కదా, త్వకు చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు, ఇవి జ్ఞానేంద్రియం. ఈ త్వగింద్రియం ఏం చేస్తుంది? స్పర్శను చెబుతుంది. అంటే కఠినమా మృదువా, శీతమా ఉష్ణమా, అంతే కదా, సమమా చెబుతుంది. కేవలము ఇంద్రియము దాని స్వరూపాన్ని చెబుతుంది. అనుభవం ఇంద్రియది కాదు, అవుతుందా? ఆ విషయములో ఆ ఇంద్రియమును ప్రవర్తింపజేసిన దానిది అనుభవం. పండు తినాలి అని ఒకడు చెప్తారు, ఆ మాట విని ఒకరు పండు తింటారు కదా. తిన్న పండు బాగున్నదని తిన్నవారు చెప్తారా, తినమని చెప్పిన వారు చెప్తారు? ఇద్దరు చెప్పరు, మూడవది. అవునండి, అవసరం కాదు. పండు తినమని మనస్సు చెప్తుంది, నోరు తింటుంది, తిన్న పండు బాగున్నదని బుద్ధి చెప్తుంది. మూడు వేరే ఎవరు కాదు. తిన్నది చెప్పదు, చెప్పింది తినదు. అబద్ధాన్ని ఆలోచించండి బాగా. కాబట్టి న్యాయంగా తిన్నదానికి అనుభూతి లేదు, అనుభూతి ఉన్నది తినదు. ఈ రెండు చెప్పిన దానికి ఈ రెండు లేవు. అందుకే గుణై గుణాను జుషన్ అన్నాడు. శబ్దస్పరిశ రూప రస గంధములను త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములతో అనుభవిస్తూ, విషయములను ఇంద్రియములతో ఆస్వాదిస్తూ, మనస్సుతోటో బుద్ధితోటో అనుభూతిని కలిగి ఉంటాడు, పొందుతాడు. అది ఇది రెండు ఒకటి కాదు. అయితే ఆ ఇంద్రియములు, ఈ విషయములు, ఈ రెండు వాడే అనుకున్నప్పుడు మనకేది లేదు. నేను తింటున్నాను అనుకుంటే బాగుందో లేదో అని, కానీ భగవంతుడు తింటున్నాడనంటే బాగుందో నీకేదో ప్రశ్న? ఇల్లు మనదైతే పూడివాడే, తుడివాడే, ముగ్గు పెట్టాలి, అలంకారం చేయాలి, డెకరేషన్ చేయాలి, రిపేర్ చేయించుకోవాలి. మనం వచ్చే ఒక ఇంట్లో ఉన్నాము, పోతున్నాం, తర్వాత వాడే చేయించుకున్నా మనకెందుకు? అవునండి, రెండో రెండు పోతాం, మనకెందుకు అది? ఇంట్లో ఎవరిని చేసుకోవడం? వాడు చేసుకుంటారు, ఇంట్లో చేసుకుంటారు. అలాగే ఈ ఇంట్లో ఎవడు? ఇది ఇల్లే కదా, వాడు మనకెందుకు? ఆ భావన కావాలి, ఆలోచించాలి, బాగా ఆలోచించండి. ఇలా సదర్శ్య సృష్టాని భూతాని ప్రవిష్ట పంచధాతుది ఏకదా దశ గుణై గుణాంత భుంజాన
ఆత్మ ప్రజ్యోతితై ప్రభు మన్యమాన ఇదం సృష్టం ఆత్మానమిహ సజ్జతే. ఇలాంటి వాడు కర్మలతో కర్మలు చేస్తూ సనిమిత్తాన్ని అంటే వాసన సంస్కారాదులతో అని చేయరు కదా, పూర్వజన్మ కర్మ వాసన సంస్కారాదులు ఉన్నప్పుడే కొందరు తీపి బాగా ఇష్టంగా తింటారు, కొందరు కారం తింటారు, కొందరికి ఆవగాయ కావాలి, కొందరికి అల్లం పసరు కావాలి. ఏంటి కారణం? వాడి కర్మ వారి సంస్కారం. అలా అడ్డు తీయగానే ఉంటుంది కానీ అబ్బాయి నాకెందుకు ఇష్టం ఉండదండి. అంటే ఇప్పుడు లడ్డు మంచిది కదా, నువ్వు మంచివాడు కదా, లడ్డు మంచిదే, నేనే మంచివాడు కాదు, నాకది నచ్చదండి, ఏం చేస్తాను, నాకు ఊళ్ళో దేవుడు ఉంటాడు ఎందుకు నాకు పోబుద్ది కాదని. ఇది ఎక్కడిది? ఇది వీడి కర్మ కాదు, వీడి కర్మ. ఇలా కర్మాన్ తనిమిత్తాన్ని దేహపడుతూ తత్త కర్మఫలం గృహణన్ భ్రమతీహ సుఖేతరం. ఇలా పూర్వజన్మ వాసన సంస్కారాదులతో బంధించబడి శరీరము ధరించినటువంటి జీవుడు ఆయా కర్మలు చేస్తూ, అది కాదు చేస్తున్నాను అనుకుంటూ ఆ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవిస్తాడు, అనుభవిస్తూ సంసార చక్రంలో భ్రమిస్తుంటాడు. ఇత్థం కర్మగతీ గచ్చన్, ఈ రీతిలో కర్మగతిని బట్టి వాడు సంచరిస్తూ స్వభద్రవహా కుమార్ చెప్పలేమన్ని అమంగళాలనే పొందుతుంటారు. అన్ని బాధలే, అన్ని కష్టాలే, అన్ని దుఃఖాలే ఇలా పొందుతూ ఆభూత సంప్రవాస్ సర్గ ప్రళయ ప్రళయం అస్తునుతే అవచ ప్రళయం దాకా, మహాప్రళయం దాకా పుట్టుక సాగు పుట్టుక సాగు పుట్టుక సాగు అనుభవిస్తూనే ఉంటాడు. ధాతూప ప్రవాసన్నే వ్యక్తం ద్రవ్య గుణాత్మకం, మహాప్రళయం వస్తే ద్రవ్యము గుణములు ఇవన్నీ అనాది నిధన కార అవ్యక్తాయ అపతరిసతి. ఇంతకాలం ఈ పంచభూతాదులతో మనం నిర్మించబడినటువంటి దేహములో ఉన్నటువంటి ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ కలుపుకొని వాసన సంస్కారాలతో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నామో వాటిని అన్నిటినీ కాలము తనలోకి లాక్కుంటుంది. ఎప్పుడు? ఇప్పుడు ఎక్కడుంది ప్రకృతి? తెలియదు. ఇలా శతవర్ష జనావృష్టి భవిష్యతి ఉరుబనా భువి. ప్రళయం అంటే ఎలా వస్తుందంటే 100 సంవత్సరాలు పరమ భయంకరమైన అనావృష్టి, కరువు 100 ఏళ్ళు, 1-2 కాదు, 2 ఏళ్ళు పడకుంటేనే అతలాపుతలమయ్యాం కదా, 100 ఏళ్ళు అనావృష్టి కలుగుతుంది మహాభయంకరంగా. తత్కాలోపతితో స్నార్క లోకాంతి క్రీన్ ప్రతపిష్యతి. ఈ 100 ఏళ్ళు సూర్యభగవానుడు 3 లోకాలను తన కిరణాలతో వేపుతాడు, కాల్చి బూడిద చేస్తాడు. ఇలా ప్రతపిష్యతి. దాని తర్వాత పాతాళతలం ఆరభ్య సంకల్ప పొద్దున చెప్తున్నాను చెప్పుకుంటా అనుకుంటాను, పాతాళతలం ఆరభ్య సంకర్షణ ముఖాంతర పాతాళ లోకం నుంచి సంకర్షణుడు తన ముఖముల నుండి విషజ్వాలలు అగ్నిహోత్రాలు దహన్ ఊర్ధ్వసిక పైకి దహింపజేస్తాడు. విశ్వకు వర్ధతే వాయునేది, వాయువుతో ప్రేరేపించబడి అంతటా వ్యాపిస్తుంది. సాంవర్తక మేఘగణ, ఇలా 100 ఏళ్ల తర్వాత సాంవర్తక మేఘగణములు 100 సంవత్సరాలు ఆగకుండా వర్షిస్తాయి. మొత్తం పొడైపోయింది కదా, దాని మొత్తాన్ని మళ్ళా నీరు చేస్తాయి. ఇలా 100 ఏళ్ళు వర్షెలా ధారాభి హస్తిహస్తాభి ఏనుగు తొండముల వంటి ధారలతో 100 ఏళ్ళు వర్షిస్తాయి. సలిలే విరాట్, ఆ నీటిలో విరాట్ లీయతే, అతను లీనమవుతాడు. తతః విరాజము సృజ్య, అప్పుడు విరాట్ పురుషుణ్ణి ఆ స్వభావాన్ని వైరాజ పురుషో నృప, ఈ విరాట్ పురుషుడు అవ్యక్తం విశతే, ఇతను అవ్యక్తం ప్రకృతిని చేరుతాడు, సూక్ష్మ చేస్తాడు. ఎలా? నిరింధన ఇవానర, కట్టెలు లేని నిప్పు తనకు తానుగా చల్లారిపోయేటట్టు, తాను ఉండి చేయవలసినంతా ఏదీ లేదు కాబట్టి తాను కూడా అవ్యక్తంలో అంటే సూక్ష్మంలో లీనమవుతాడు.
వాయునా వృతగంధాభూ సలిలత్వాయ కల్పతే. వాయువు చేత గంధము హరించబడిన భూమి నీరుగా మారుతుంది. నీటిలో ఉన్నటువంటి రసమును అగ్నిహోత్రుడు స్వీకరిస్తే అది కాస్త అగ్నిగా మారుతుంది. రూపం తమస్సుతో అపహరించబడితే ఆ జ్యోతి వాయువులో లీనమవుతుంది. కాలాత్మనాహృత గుణం నభ, కాలము చేత తన గుణమైనటువంటి శబ్దము అపహరించబడితే ఆత్మని లీయతి, ఆకాశంపై ఆత్మలో చేరుతుంది. అంటే భూమి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశము ఆత్మలో చేరుతుంది. ప్రళయం అంటే ఎలా పుట్టాయో అలా పుట్టాయి. తన కాలం అన్నాం కదా, ఆకాశం నుండి వాయువు పుట్టినది కదా, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి పుట్టినది. కాబట్టి ఈ వరుసలో భూమి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశము ఆత్మలో, ఆత్మ అవ్యక్తములో, అవ్యక్తము పరమాత్మ. ఇది ప్రళయ విధానం. ఇది అంగేపారు వాయు నభసి లీయతే, కాలాత్మన ఉదగణం నభ ఆత్మని లీయతే, ఇంద్రియాణి మన బుద్ధి సహ వైకారికై నృప. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా శ్రవిసంతి అహంకారం, ఇవన్నీ అహంకారంలో చేరుతాయి. స్వగుణై అహమాత్మని, సమసమ గుణములతో ఇంద్రియాలన్నీ అహంకారంలో చేరుతాయి. ఏషా మాయా భగవత. ఇది నాయన భగవంతుని యొక్క మాయ. అంటే ఇది ఎలాంటిది? సర్గస్థిత్యంతకారిణి, సృష్టి, రక్షణ, ప్రళయం అనే మూటిని చేసేది త్రివర్ణ వర్ణిత అస్మాది కిం భూయ శ్రోతుమిచ్చతి. ఇలా మూడు చెప్పాను కదా నాయన, ఇంకా నీవు దేన్ని వినాలనుకుంటున్నావు? యథైతం ఐశ్వర్యం మాయాం దుస్తరాం అకృతాత్మభి తరత్యంజస్థూలభియ మహర్షి ఇదముచ్యతాం. దుర్బుద్ధులు, అజ్ఞానులు ఈ భగవంతుని మాయను ఎంత కష్టపడ్డా దాటలేరు. అలాంటి దాన్ని భగవంతుని భక్తులు సులభంగా దాటుతారు కదా, అది ఎలా కొంచెం చెప్తారా? ఇంత గొప్ప మాయను సులభంగా దాటేటువంటి విధానాన్ని కొంచెం చెప్పండి అని అడిగితే, కర్మాణి ఆరభమానానాం దుఃఖహత్యై సుఖాయిట. అతడు మనం అందరం పనులు ఎందుకు చేస్తాం? దుఃఖం తొలగటానికి సుఖం కలగటం కదా. నువ్వు చేస్తాం పని, మన కష్టం పోవాలి సుఖం రాదు. మరి వస్తున్నాయా? ఎవరైనా గ్యారంటీ చెప్పగలరా ఇవన్నీ వస్తున్నాయని? అందుకే అంటున్నాడు, పచ్చీత పాక విపర్యాసం మిథునీచారిణాం నృణాం. వీళ్ళంతా మిథునీచారులు అంటే దంపతులుగా సంచరించేటువంటి వాళ్లకు విపర్యాసం. అర్థమైందా? దుఃఖం తొలగటానికి సుఖం కలగటానికి పనిచేస్తే సుఖం తొలగి దుఃఖం కలుగుతుంది. విపరీతం అండి, ఏది తొలగాలో అది కలుగుతున్నది, ఏది కలగాలని తొలగుతుంది. దుఃఖం తొలగాలి, సుఖం కలగాలి అని మొదలుపెట్టావు. సుఖం తొలగుతున్నది, దుఃఖం కలుగుతున్నది. ఇలాంటి పాక విపర్యాసం ఇది ఎందువల్ల వస్తుందంటే మిథునీచారిణాం. ఒక్కరు చేస్తే ఏం రాదు, ఇద్దరు చేస్తేనే వస్తుంది. ఎందుకు? వారికి కష్టం ఉన్నది ఈమె సుఖం కావచ్చు, ఈమె సుఖం ఇంకోటి దుఃఖం కావచ్చు. ఇద్దరు ఒకే దాన్ని సుఖం అనుకుంటే కలుగుతుంది. కానీ కాదే, భర్త కోరింది భార్యకి ఇష్టం ఉండదు, భార్య కోరింది భర్తకి ఇష్టం ఉండదు, ఇద్దరు కోరేది ఒకటి ఉండదు, ఇదంతా దుఃఖం. ఇంకా సగం సంతోషం పెట్టండి. ఇలా నిత్యార్థిదేన విత్తేన అదుర్లభేన ఆత్మమృత్యున, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. ధనానికి మంచి బిరుదు ఇచ్చాడు వ్యాసుడు. ఏంటది? నిత్యార్థిదము, ఎప్పుడూ బాధనే ఇస్తుందట. అన్ని వేళలా దుఃఖము ఇచ్చేదే విత్తం. అంటే ఏమిటి దెబ్బంటే? సర్వకాలములలో ఆస్తినే, కష్టాన్ని, బాధను, దుఃఖాన్ని, పీడను కలిగించేది.
నిత్యార్థిదేన విత్తేన అది కూడా దుర్లభేన. ఎంత కష్టపడ దొరకదు. పరపాత్ర దొరికిందనుకో అదే మనను చంపేస్తుంది. ఆత్మ మృత్యున ధనమండి. ధనమంటే నిరంతరం ఆర్తినిస్తుంది, ఆత్మ మృత్యువు తనను చంపేస్తుంది. గృహాపత్యాప్త పశుభి కరాప్రీతి సాధితై జరై చలై. ఈ డబ్బుతో ఏం చేస్తావు? ఇల్లు కట్టుకుంటావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లలను కంటావు, బంధువులను కూర్చుకుంటావు. ఒక్కొక్కడికి కలుగుతున్నా కొద్దీ దుఃఖంలో ఒక్కొక్క స్టెప్ పెరుగుతుంటుంది కదా కదా. కాబట్టి ఈ డబ్బు ఏం చేస్తుందన్నమాట, నిరంతరం ఎప్పుడు దుఃఖాన్ని ఇస్తుంది. పోనీ వాళ్ళన్నా ఉంటారా అంటే చెరై, పిల్లలు కానీ భార్య కానీ ఇల్లు కానీ సంపద కానీ అన్ని చలమే, చెంచలములే. అలాంటి వాటితోటి కా ప్రీతి, నీకు ఎలాంటి ప్రీతి కలుగుతుందయ్యా? ఏమం లోకం పరం విద్యాత్ నశ్వరం కర్మ నిర్మితం. కాబట్టి లోకాన్ని నశ్వరము, మనము ఆచరించే కర్మలతోటి ఏర్పడ్డదే ప్రపంచము. ఎలా కర్మలు నశిస్తున్నాయో ప్రపంచం కూడా అలాగే నశిస్తుందని భావించి సతుల్యాచయ ధ్వంసం యథా మండలవర్తినాం. ఎక్కువ తక్కువ ఆ మండలం వాడు ఈ మండలం వాడు, గ్రామాధిపతి కంటే మండలాధిపతి, మండలాధిపతి కంటే జిల్లాధిపతి, జిల్లా కంటే రాష్ట్రం, రాష్ట్రం కంటే దేశం, దేశం కంటే ప్రపంచం, ప్రపంచం కంటే లోకం, ఒక లోకం కంటే పది లోకాలు. ఎక్కడ అదు? ఇలా క్రమక్రమగా ఉన్నదాన్ని అన్నిటినీ ధ్వంసం చేసే ఉండాలి. తస్మాత్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. ఇన్ని బాధలు పడే బదులు నిజంగా జ్ఞానం కావాలని కోరుకుంటే తెలుసుకోబోయేవాడు తను ఏంటి శ్రేయ ఉత్తమం, ఉత్తమమైన శ్రేయస్సును తెలియకోరేవాడు గురువును ఆశ్రయించు నీకు బాధలే ఉండదు. వాడిని పట్టుకోలేదనుకో గురువును అన్ని బాధ. ఉత్తమ శ్రేయస్సును తెలియకోరేవాడు గురువును ఆశ్రయించాలి. శాబ్దే పరేచ నిష్ణాతం బ్రహ్మణి ఉపశమాశ్రయం. ఎలాంటి వాడు ఎలాంటి గురువును? శబ్ద బ్రహ్మను పరబ్రహ్మను రెండు బాగా తెలుసుకున్నటువంటి వాణ్ణి, ఉపశాంతుణ్ణి, పరమాత్మ ఎందు పరిపూర్ణముగా సర్వభావ ప్రవేశించిన వాణ్ణి గురువుగా స్వీకరించి తత్ర భాగవతాన్ ధర్మాన్ చేత్ గురు ఆత్మ దైవతై. గురువుతోటి, గురువుగా ఉన్నటువంటి దైవములతోటి మనము భాగవత ధర్మాలను నేర్చుకోవాలి. అమాయయ అనువృత్య ఎలా నేర్చుకోవాలి? అమాయయ కపటం లేకుండా, అంటే నాటకం ఆడి మనస్సులో భావం మీరు గురుగారు గురుగారు చెప్తారా అని నటిస్తూ నేర్చుకోవద్దు. సహజమైనటువంటి ప్రీతితో కపటం లేకుండా అమాయయ అనువృత్య అనుసరించి నేర్చుకోవాలి. ఏహి తుష్యేద్ ఆత్మ ఆత్మదో హరి. ఇలాంటి భావంతో గురువుని సేవిస్తే హరిహి తుష్యే ఆత్మదారి ఫలమిచ్చేటువంటి పరమాత్మ సంతోషిస్తాడు. ఇలా పరమాత్మ సంతోషిస్తే సర్వత మనస అసంగం ఆదం ఆదౌ సంగంచ సాధుషు. గురువుగారు దయ చూపితే గురువుగారి బోధ కలిగితే లాభం ఏమిటి అంటే సంసారము ఎందు అన్ని విధముల ప్రీతి తొలగిపోతుంది, భగవద్ భక్తుల ఎందు ప్రీతి కలుగుతుంది. కాదు కదా అసంగం సాధుషు. ఇలా దయా మైత్రీం ప్రశ్రయించా పూతేషు భూతముల ఎందు దయ స్నేహము వినయము అది కూడా యథోచితం తగిన రీతిలో శౌచం తపః తితిక్ష పరిశుద్ధి తపస్సు ఓర్పు మౌనము స్వాధ్యాయము నిజాయితీ బ్రహ్మచర్యం అహింస సమత్వం. ఇందులో ద్వంద్వ సంజ్ఞయో శీత ఉష్ణములు
సుఖ దుఃఖములు లాభాలాభములు జయాపజయములు మానావమానములు ఇవన్నేటి జంటలు. ఈ జంటలలో సమబుద్ధి ఉండాలి. సుఖమైన దుఃఖమైన మానమైన అవమానమైన తీతమైన ఉష్ణమైన ఇలా సమబుద్ధి కలిగితే సర్వత్ర ఆత్మేశ్వరాన్వీక్షాం కైవల్యం అనికేతతాం. ఇందులో అన్ని చోట్ల ఆత్మేశ్వరాన్వీక్షాం పరమాత్మే ఉన్నాడు, అన్ని ఆత్మలలో పరమాత్మ అనేటువంటి దృష్టిని అనికేతతాం, ఇదేది మన నివాసం కాదు మన ఆలయం కాదు అనే భావన, వివిక్త తీరవసనం సంతోషం ఏకాంతంగా ఉండటము, సంతోషంగా ఏనకేనచిత్ భగవంతుడి చేత లభింపజేయబడిన దానితోటి సంతోషం అంటే ఎదురుచ్చారామ సంతుష్ట అంటామే అలా సంతోషం కలిగి ఉండాలి. శ్రద్ధాం భాగవతే శాస్త్రే భగవత్ శాస్త్రమందు శ్రద్ధ కలిగి ఉండాలి. అనిందాం అన్యత్ర అంటే భగవత్ శాస్త్రంలో శ్రద్ధ ఉన్నంత మాత్రాన భగవంతుడి కంటే వ్యతిరిక్తమైన దాన్ని నిందించకూడదు, అది తప్పే మనకొద్దు. అంతే మనకు కావాల్సింది పరమాత్మ పరమాత్మ కదా, కానీ పరమాత్మ కంటే భిన్నమైన వాటిని మనం నిందించకూడదు. అనిందాం అన్యత్ర చాపి మనోవాక్ కర్మ దండంచ మనస్సునకు వాక్కునకు కర్మనకు మూడింటిని దండించాలి. అర్థమైందా? ఆలోచించాలి, ఆలోచించకూడని వాటిని ఆలోచించకూడదు, పలకకూడని వాటిని పలకకూడదు. అంటే మనస్సుకు దండం ధ్యానం, వాక్కు దండం మౌనం, ఇంకోటి ఏం కావాలి, కర్మకు దండం ఈశ్వరార్పణ. ఇలా ఈ మూడు సత్యం శమదమాద శమదమావతి శమము దమము సత్యము అలాగే శ్రవణం కీర్తనం ధ్యానం ఎవరిది, హరే అద్భుత కర్మణ. అలాంటి పరమాత్మ యొక్క కర్మలను ఇలలను వినుట తలచుట ధ్యానించుట జన్మ కర్మ గుణానాంచ పదర్థే అఖిల చేష్టితం. పరమాత్మ స్వరూపవారు తెలుసుకోవడానికి కోసమే మనం అన్నీ ఆచరించాలి. ఇష్టం దత్తం తపో జప్తం యజ్ఞయాగాదులు దానములు ఆశ్రమ ఏదో సత్రం ఉంటాయి బావులు వాపి కూపములు ఇవన్నీ యజ్ఞాత్మన ప్రియం. మనకు ఏది ఇష్టమో ఏ దైవం ఇష్టమో ఆ మంత్రాన్ని జపించుట దారాన్ సుతాన్ గృహాన్ ప్రాణాన్ యత్ పరస్మై నివేదనం. మనవి అనుకున్నవన్నీ పరమాత్మకు అర్పించుట. ఏవం కృష్ణాత్మనాదేశు మనుష్యేషు ఈ రీతిలో మానవులందరూ పరమాత్మే ప్రభువుగా భావించి అలా భావించిన వారితో సౌహృదం స్నేహం చేసి పరిచర్యాం ఉభయత్ర మహత్సు నృషు సాధుషు. పరమాత్మ ఎందు పరమాత్మకులైనటువంటి మనులు మానవుల ఎందు సాధువుల ఎందు మహానుభావుల ఎందు సేవ చేయాలి. పరస్పరానుకథనం పావనం భగవద్గీత ఇద్దరు భక్తులు కలిస్తే ఏమాట్లాడతారు, పెళ్లి చేసుకున్నావా, ఇద్దరు పిల్లలు, ఉద్యోగాలు వచ్చాయా, అమెరికా పోతున్నావా, వీసా దొరికిందా, కాదు మరి ఏమంటాడు, భాగవతం చదివావా, ఎన్నో అధ్యాయం చదివేనా, కృష్ణుడు పుట్టాడా, ఎప్పుడో పుట్టాడు, ఇక్కడ మనకు పుట్టాడు, అల్లిలో వర్ణించావా, వెన్నెల గురించాడయ్యా, ఎలా ఉంది వింటే, ఇది మాట్లాడారు కానీ ఎప్పుడు వీసా వస్తుంది ఎప్పుడు ఒకరికా పోతావు కర్మ ఎప్పుడు ఎడిచేదే కదా కాసేపేనా చేయొద్దు. ఇలా పరస్పరం ఒకరొకరు పరమాత్మ యశస్సును పరమ కథను పావనం చేసి వాటిని మిథో రతిం మిథ సృష్టి పరస్పరం ప్రేమ ఉండాలి. ఆహా భగవంతుడు, ఓహో శ్రీకృష్ణుడు, ఆ ఇలా విన్నాం అలా విన్నాం ఇలా చెప్పుకున్నాం అలా చెప్పుకున్నాం, స్వామి ఇలా వచ్చేసాడు, స్వామి అలా కనుకుని సంబరించాడు, ఎంత దయండి స్వామికి, ఇలా పరస్పరం సంపాదించుకొని ప్రీతి తృప్తి అలాగే నివృత్తి సంసారం నుండి ఆత్మన స్మరంత స్మారయంత తాము తలుచుకోవాలి. ఎదుటివారితోటి హరపింపచేయాలి. మిథ అసౌహ హరిం హరం హరి పరస్పరము పాపరాశ తొలగించేటువంటి శ్రీమన్నారాయణుని స్మరించాలి. ఉద్యోగం చూసుకుంటావు తలుచుకోరాదు అని పక్కవాడితో మనం
మరింపజేయాలి. ఊరికే గుడికే పోతావు ఆయన పోదాంపా సినిమాకు అని కాదు, ఊరికి ఎందుకు రాదు ఎవరి సినిమాలు పొద్దుపోనివి, గుడికి పోదాందా, మనము వెళ్ళాలి పక్క మనను తీసుకొని పోవాలి, మనము స్మరించాలి పక్క వారి చేత స్మరింపజేయాలి. భక్త్యా సంజాతయా భక్త్యా విభ్రత్ పులకాం తను, చక్కని భక్తితో శరీరం అంతా పులకింతలు రావాలి. కొంచెం రుదటి అచ్యుత చింతయా పరమాత్మను ధ్యానిస్తూ ఏడుస్తారు, కొంతచోట నవ్వుతారు, కొంతచోట ఆనందిస్తారు, కొంత చోట అలౌకికంగా మాట్లాడుతారు, నాట్యం చేస్తారు, గానం చేస్తారు, స్మరిస్తారు. భవంతి తూష్ణీయం పరవచనంలో ఏమి చేయకుండా శబ్దంగా ఉంటారు. పరమేశ్వర నిరూత పరమాత్మను పొంది పొందిన ఆనందంలో అన్ని పనులు అన్ని చేస్తారు, ఉడిగి తూష్ణీయం స్తంభించి ఉంటారు. ఇది భాగవతాన్ ధర్మాన్ శిక్షన్ భక్తియా తదుత్తయ నారాయణ పరహ మాయాం అంజస్తరతి దుస్తరం. ఈ రీతిలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని బాగా స్మరణ చేస్తూ సులభంగా పరమాత్మని ధ్యానిస్తూ పరమాత్మ ఎందే మనస్సు లగ్నం చేసి దుస్తరమైనటువంటి సంసారాన్ని దాపుతారు. ఇలా రాజమల్లి అంటున్నాడు, నారాయణాభిధానస్య బ్రహ్మణ పరమాత్మన నిష్ఠావరహద నో వక్తుం యూయం హి బ్రహ్మవత్తమ. ఎవరయ్యా పరమాత్మ అంటే ఎవరు, అతను ఎలా ఉంటాడు, అతని స్వరూపం ఏమిటి, అతని స్వభావం ఏమిటి, అతని స్థితి ఏమిటి, దాన్ని మాకు మీరు మహానుభావులు కాబట్టి బ్రహ్మజ్ఞానం బాగా ఉన్నవారు కాబట్టి మీరు మాకు దీన్ని వివరించండి అని అడుగుతున్నాడు. స్థితి ఉద్భవ ప్రళయహేతు అహేతులస్య ఎటు స్వాప్న జాగర సుషుప్తి సుషుప్తిషు సత్ బహిత్య దేహేంద్రియా సహృదయాన్ని చరంతి ఏన సంజీవితాన్ని పదవీహి పరం నరేంద్ర. లక్షణాన్ని రేపు ఉదయం మళ్ళీ చెప్పు, ఎందుకంటే బ్రహ్మ యొక్క లక్షణం కదా, బ్రహ్మ లక్షణం అంత తొందరగా అయిపోదు కాబట్టి ఈ అధ్యాయం యొక్క భాగాన్ని తరువాతి భాగాన్ని మళ్ళీ రేపు ఉదయాన్ని అనుసంధానం చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాన్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. అస్మద్ గురుభ్యో నమః. ఇప్పుడా మఠానికి ఇప్పుడు నేను ఇటు వెళ్ళిపోతున్నా, ఖాళీలో పని ఉంది. ఇక్కడ భారతం గురించి ఒక సేపు మాట్లాడి భారతం గురించి భారతంలోని విధానసభ